नमस्कार रघुवर्धन रेड्डी गारु सर नमस्ते सर और मिद्दे तोट रईस परचय उदेश जी एत कोई संवस कृषि मिद्दे तोटल व्याप्ति की दादापू कोई संवसरा वाले हईदराबाद कोई वेल मिद्दे तोटल की कारणमयार दाने सदर्भ में अभिनंदू मिद्दे तोट गुरी यानी प्रस्था गुरी తెలియాలని చెప్పేసి మీ దగ్గరికి రావడం జరిగింది మా పాటలు కూడా చాలా మంది గత 3 సంవత్సరాల క్రితమే మీ మిత్రుడిని పరిచయం జరిగింది దాని తర్వాత ఇంకా చాలా మార్పులు జరిగాయి కొన్ని వేల మందికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యి తోటలు పెంచుకోవడానికి కారకులయ్యారు కాబట్టి మళ్ళా ఈ మిత్రు తోట రైతును కూడా పరిచయం ఉద్దేశంతో ఈ రోజు మీ దగ్గరికి రావడం జరిగింది ఒకసారి మీ తోటకి వెళ్దాం పైకి ఓకే పరిచయం చేద్దాం సో వెల్కమ్ సార్ ఇది చాలా అద్భుతంగా ఉంది సార్ అంటే గత 3 సంవత్సరాలు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఎందుకంటే మీరు అంటే ఇప్పుడు రకరకాల మీడియాలు వచ్చనే అంటే మనకి మిద్దె తోటలో ఓన్లీ మడులే కాకుండా ఈ ఫైబర్ డబ్బులు రకరకాల మీడియాలు వచ్చాయి కాబట్టి మీరు ఇంకా దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి ఈ ఫైబర్ డబ్బులు కూడా పెట్టడం జరిగింది మీ తోట కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మీకు అభినందనలు థాంక్యూ సార్ అయితే ముందుగా దీనికి నేపథ్యమేంటి అసలు మీరు ఏ ఉద్యోగం చేసేవాళ్ళు దాని తర్వాత దీనికి ఎందుకు రావాల్సిందో ఒకసారి మా పాఠకులకు తెలియజేస్తానని వినిపించుకున్నా సార్ అంటే మిద్దె తోట సేద్యం చేపట్టడానికి ముందు నేను ఉద్యోగం చేసిన 27 సంవత్సరాలు గోదావరికని బొగ్గుగానుల్లో 27 సంవత్సరాలు పెరటి తోట సేద్యం చేశాను నా కూరగాయలు పండ్లు కుటుంబానికి సరిపడా నేనే పండించుకున్నాను ఓకే ఇంకా అంతకంటే ముందు మాది వ్యాపార కుటుంబం అంచేత ఈ మొక్కల పెంపకంతో ఇప్పటివరకు దాదాపు ఒక 50 సంవత్సరాలుగా మొక్కల పెంపకంతో లేదా వ్యాపారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న జీవితమైంది అయితే గోదావరికనలో పెరటి తోట సేద్యమైనా ఇక్కడ మిద్దె తోట సేద్యమైనా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఓ 48 ఏళ్ల క్రితం మా గ్రామాల్లోకి హైబ్రిడ్ వంగడాలు రసాయన ఎరువులు పురుగు మందులు ట్రాక్టర్లు నీళ్లు తోడడానికి ఆయిల్ ఇంజన్లు ఇలాగా ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఇలాంటి కొత్త పద్ధతులన్నీ కూడా మా వ్యాపారంలోకి మా గ్రామాల్లోకి కూడా విస్తరించుకుంటూ వచ్చాయి నేను 10 14 15 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే 48 ఏళ్ల క్రితం మా వ్యాపారంలో నేను ఆ గ్రామంలోనే ఉంటూ వావిలాలలో చదువుకుంటున్న రోజుల్లో మొట్టమొదటిసారిగా మా మిర్చి పైరు మీద ఎన్రిన్ స్ప్రే చేయవలసి వచ్చింది మొట్టమొదటిసారి ఎన్రిన్ ను మిర్చి పైరు మీద మా ఊల్లో కొంతమంది రైతులు అదే సీజన్ లో మిర్చికి కాయతొలచి పురుగు ఆకుముడత ఇట్లా వస్తున్నాయి అని చెప్పి ఎన్రిన్ కొనుకొచ్చి స్ప్రే చేశారు మేము చేశాం నేను హ్యాండ్ స్ప్రేయర్ వీపుకు వేసుకుని ఆ ఎన్రిన్ స్ప్రే చేస్తున్నప్పుడు కలిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇది పురుగులను చంపేది అయినట్టయితే ఈ ఎంతో కొంత ఈ కాయల్లోకి కూడా ఈ ఇంకుతుంది లేదా షింక్ అవుతుంది కదా అది ప్రమాదం కాదా అన్న ప్రశ్న అప్పుడు ప్రారంభమైంది కానీ ఆ ప్రశ్నకు సరైన జవాబు అప్పుడు నాకు దొరకలేదు అప్పటికి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి పురుగు మందులు దేశంలోకి స్వాతంత్ర్య అనంతరం 1947 నుంచి దేశంలోకి యూరోప్ నుంచి ఇవన్నీ కూడా పురుగు మందులు నూతన హైబ్రిడ్ వంగడాలు రసాయనాలు ఇవన్నీ మన దేశంలోకి వస్తూ ఉన్న రోజులు కనుక మా ఊళ్ళోకి కూడా వచ్చిన రోజులు కనుక వాటి ఇప్పటిలాగా పురుగు మందుల దుష్ప్రభావాల గురించి ఇప్పటిలాగా మనకి ఇప్పుడు తెలిసినంతగా 48 ఏళ్ల క్రితం మాకు తెలియదు కానీ భయం అయితే ఒక ప్రశ్న అయితే కలిగింది ఒక భయం అయితే కలిగింది ఇది ప్రమాదం కాదా అనేదైతే కలిగింది దానికి ఆన్సర్ లేకుండే అప్పుడు మీరు ఎంతవరకు చదివారు నేను 10th ఇంటర్మీడియట్ గోదావరికనలో చదువుకున్నాను అంచేత 48 ఏళ్ల క్రితం పురుగు మందులు మా గ్రామంలోకి ఎంటర్ అయిన తర్వాత కలిగిన ఆ ప్రశ్న ఆ భయము అది మనసులో ఒక విత్తనంలాగా పడ్డది భూమిలో మనం విత్తనాలు ఎలాగైతే వేస్తామో ఒక విత్తనంలాగా అప్పుడు పడ్డ విత్తనం అది పురుగు మందులు ప్రభావం ఎలా ఉంటుంది అనేది
అయితే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత తిరిగి ఒక సంవత్సరం వ్యాపారం చేయడానికి వచ్చిన మళ్ళీ అందులో వ్యాపారంలో మీ అందరికీ తెలిసిన విషయాలు ఈ రోజుల్లో వ్యాపారం చేయటంలో ఉండే కష్ట నష్టాలు ఉత్పత్తి ఖర్చుకు తగిన గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతాంగం ఏటికేడు దివాలా తీయటం అప్పుల పాలవటం ఇవన్నీ మీరందరూ మనమందరం ఎరిగిన విషయాలు ఈ కారణం చేత నేను మా బ్రదర్కు వ్యాపారాన్ని వదిలేసి ఇద్దరము వ్యాపారం చేయడం కంటే కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే కొంచెం పెట్టుబడి అందుతుంది వ్యాపారానికి వాళ్ళు వ్యాపారం చేస్తారు నేను ఏదో ఉద్యోగం చేస్తాను నాకు లిటరేచర్ అంటే కథలు రాయడం ఇష్టం కనుక వ్యాపారం చేస్తే లీజర్ ఉండదు డబ్బు కూడా ఉండదు పుస్తకాలు కొనుక్కోవడానికి ఏమీ ఉండవు కనుక నేను ఆ వన్ ఇయర్ వ్యాపారం చేసి ఇక్కడ నేను వ్యాపారం చేస్తే నాకు లిటరేచరు కృషి లిటరేచర్లో కృషి చేయడానికి నాకు అవకాశం వనరులు లేవని గ్రహించి పెట్టుబడి కూడా లేదు వ్యాపారానికి అని గ్రహించి పెట్టుబడులు పెరిగినాయి అప్పటికే విత్తనాలు కొంటున్నారు రసాయన ఎరువులు కొంటున్నారు పురుగు మందులు కొంటున్నారు బావులు తోడవలసి వస్తుంది వ్యాపారానికి నీరు కావాలి కనుక కరెంట్ మోటార్లు పెట్టుకోవటం ఆయిల్ ఇంజన్లు కొనుక్కురావటం ఈ విధంగా పెట్టుబడి పెరిగిపోయింది అంతకుముందు ఈ పెట్టుబడులు లేవు వ్యాపారంలో సహజమైన పారంపర్య వ్యాపారం అలాగా జరిగేది దానివల్ల ఏమి అప్పులు ఉండేవి కావు పెట్టుబడుల సమస్యలు ఉండేవి కావు పెద్దగా మార్కెట్ కూడా పట్టుకుపోయి అమ్మేది పెద్దగా ఏమి ఉండేది కాదు అందులో పనిచేసే వాళ్ళందరూ కూలీలు వాళ్ళు తీసుకునేవాళ్ళు వీళ్ళు వీళ్ళు తినేవాళ్ళు చక్కగా అంతా బాగానే నడిచేది అప్పులు లేకుండా నడిచింది వ్యాపారం సో ఈ వీటన్నింటి వల్ల నేను గోదావరి కాని బొగ్గు గనుల్లోకి నేను ఉద్యోగం కోసం వెళ్ళానండి అయితే ఉద్యోగం చేస్తూనే అంటే ఈ పెరటిసైజింగ్ కానీ లేదంటే వీటి మీద ఏమైనా మీకు ఆసక్తి కలిగి ఏమైనా చేశారా అయితే నేను టెన్త్ ఇంటర్మీడియట్ మూడేళ్ళు మా గోదావరికాణిలో మా అక్క ఇంట్లో ఉండి చదువుకున్నాను ఆయన మా బావ గోదావరికాని పవర్ హౌస్లో పనిచేసేవాడు రామగుండ ఎరువుల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు నేను వాళ్ళ ఇంట్లో ఉండి మూడేళ్ళు చదువుకున్నాను వాళ్ళ క్వార్టర్ చుట్టూ ఉన్న చిన్న పెరటి తోటను కూడా నేను అప్పుడు సేద్యం చేసేవాడిని కూరగాయలు పండించేవాడిని పండించడానికి కారణం కూడా అదే పెస్టిసైడ్స్ అంటే మనం నేను గోదావరికానికి వెళ్ళిన తర్వాత మాకు ఎదురైన పరిస్థితి ఏంటంటే కూరగాయలు మార్కెట్లో కొనుక్కోవాల్సి రావటం కూరగాయలు మార్కెట్లో కొంటున్నామంటే డెఫినెట్గా ఇవన్నీ పురుగు మందులు స్ప్రే చేసి రసాయన ఎరువులు వేసినాయి అనేది నాకు తెలిసిన విషయం కనుక మేము రైతులం కనుక మేమే అక్కడ అవన్నీ చేసి వచ్చిన వాళ్ళం కనుక అప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యి వ్యాప్తిలోకి వచ్చినాయి కనుక ఇవన్నీ పురుగు మందుల కూరగాయలు మనం వీలైనంత మేరకు పెరటి తోట సేద్యం చేసుకొని కూరగాయలు పండించుకోవాలని మేము అప్పుడు నేను అనుకున్నాను అంచేత మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ క్వార్టర్ల చుట్టూ స్థలం ఉంటే నేను పెరటి తోట సేద్యం చేసేవాడిని నేను 1980లో గోదావరికని బొగ్గు గనుల్లో నేను అపాయింట్ అయ్యాను అపాయింట్ అయిన తర్వాత నేను సింగరేణి క్వార్టర్లలో ఏ క్వార్టర్లో ఉన్నా కూడా మొదటి దశలో రెంట్కున్నాను తర్వాత నాకు అలాడ్ చేసిన క్వార్టర్లలో ఉన్నా కూడా ఆ క్వార్టర్ పక్కన ఉన్న స్థలాన్ని కాస్త చుట్టూ ఫెన్సింగ్ లాగా ఏదైనా ఏర్పాటు చేసుకుని పెరటి తోట సేద్యాన్ని 27 ఏళ్ళు అక్కడ గోదావరికండలో విడవకుండా చేశాను ఫెర్టిలైజర్ సిటీలో 3 ఏళ్ళు చేశాను దాదాపు 30 ఏళ్ళు చేశాను అంతకుముందు ఒక 15 ఏళ్ళు మా గ్రామంలో వ్యవసాయంతో నాకు సంబంధం ఉంది మేము బడికి పోయినా పొద్దుటి పూట కాస్త వ్యవసాయ పనులు చేసి మళ్ళీ బడికి పరిగెత్తే వాళ్ళం బాగా వ్యవసాయ పనులు ఉండి మేము బడి కూడా పెట్టి మేము వ్యవసాయ పనులే చేసేవాళ్ళం మీరు దాదాపు కథారచయితగా చాలా ప్రముఖ కథారచయితలుగా పేరొందారు నాకు తెలిసినంతవరకు మీరు రచన ధిక్కారం మొదలుపెట్టిన దగ్గర నుంచి హంతకులనే కథ వరకు ఈ మధ్యలో చాలా కథలు రాశారు ఒక పనిపిల్ల అయితే చాలా సెన్సేషన్గా సృష్టించింది మీ మీద చాలా కథనాలు వచ్చినాయి పత్రికల్లో కథారచయితగా పేరుగాంచారు మీరు అయితే ఈ మనం ఈ టెర్రస్ గార్డెన్ అంటే మీరు చేసిన అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏదైతే మీరు గార్డెన్ పెరటి తోట చేశారో ఆ పెరటి తోట వలన ఈ కథలో మీకు రాయాలనే అనుభూతి కలిగిందా లేకపోతే ఏ విధమైన ఇన్స్పిరేషన్ వచ్చింది మీ కథలు రాయడానికి కథారచన కోసం వ్యవసాయానికి కొంత పెట్టుబడి అందించడం కోసం ఈ 2 లక్ష్యాల కోసం నేను బొగ్గు గనుల్లోకి వచ్చాను మొదట్లో ఓకే ఆ 2 లక్ష్యాలు నెరవేరాయి కథారచన చేయడానికి 1980లో అపాయింట్ అయితే ఉద్యోగంలో 81లో మొదటి కథ ధిక్కారం రాశాను ధిక్కారం నుంచి 81లో మొదటి కథ రాస్తే ధిక్కారం రాశాను రెమ్యునరేషన్ వచ్చిందా రెమ్యునరేషను రాలేదు
అంటే దాంట్లో ఉన్న ఏ వస్తుంది మీరు పాయింట్ దేవు చేశారు చెప్తాను ముందు కథ రచనకి పెరటి తోట సేద్యం ఏ విధంగా దోహదపడ్డది కథ రచన కూడా పెరటి తోట సేద్యానికి ఏ విధంగా దోహదపడదో చెప్తాను ఓకే ఇప్పుడు నా ఉద్యోగ జీవితం ఎట్లాంటిది అంటే సైనికులు యుద్ధ రంగంలోకి వెళ్ళటం లాంటిది బొగ్గు గనుల్లో పని చేయటం అంటే అది నేచర్కి అగైనిస్ట్ గా సాగుతుంది అక్కడ పని ఇలా వెలుతురు ఉండదు గాలి ఉండదు చీకటి ఉంటుంది లోపల ఎక్స్ప్లోజివ్స్ పొగ ఉంటుంది దుమ్ము ధూళి బొగ్గు దుమ్ము ధూళి ఉంటుంది లోపల ఊపిరితిత్తుల్లోకి బ్లాస్టింగ్ చేస్తారు బొగ్గును బ్లాస్టింగ్ చేస్తే అంత పొగ లోపలికి పోతుంది ఒక అన్యాచురల్ ఉత్పత్తి విధానం బొగ్గు గనుల్లో జరుగుతుంటుంది ఒకవైపు మేనేజ్మెంటు ఒకవైపు కార్మికులు మధ్యలో మిడిల్ మేనేజ్మెంట్ లాగా మేము ఉంటాం నేను వర్క్ ప్లేస్లో సూపర్వైజర్ని మైనింగ్ సర్దార్ అంటారు 22 సంవత్సరాలు మైనింగ్ సర్దార్గా అంటే మైనింగ్ సూపర్వైజర్గా పనిచేశాను మొదటి 5 ఏళ్ళు నేను కార్మికుడిగా పనిచేశాను మైనింగ్ సర్దార్ అంటే మైనింగ్ సూపర్వైజర్ ఉత్పత్తి ప్రదేశంలో రక్షణ వ్యవహారాలన్నీ చూసుకునేది మైనింగ్ సర్దార్ బాధ్యత అన్నమాట అటు మేనేజ్మెంట్ ఉంటుంది ఇటు కార్మికులు ఉంటారు సో మధ్యలో మేము ఉంటాం శారీరక శ్రమ విపరీతంగా ఉండడం కూడా ఒక కారణం అది మొదట్లోనైతే నిజాం కాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో అదే పరిస్థితి ఉండేది ఆవిడ డ్యూటీకి వెళ్తే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేది నమ్మకం లేని పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి యాంత్రీకరణ వల్ల రక్షణ పద్ధతిలో మెరుగు కావటం వల్ల కొంత అలాంటి ప్రమాదాలు బాగా తప్పినాయండి అయితే నేను గుదార్కన్లో మళ్ళీ పెరటి తోట సేద్యం ఉద్యోగ జీవితంలో ప్యారలల్గా నేను పెరటి తోట సేద్యాన్ని ఎంచుకోవడానికి కారణం ఒకటి సొంతంగా కూరగాయలు పండించుకోవాలి పెస్టిసైడ్స్ లేని రసాయన ఎరువులు లేని సహజ సిద్ధమైన పద్ధతిలో పూర్వపు వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు పండించుకోవాలి రెండవది ఏమిటి అంటే నేను నిత్యం ఉద్యోగ జీవితంలోకి యుద్ధ రంగంలోకి వెళ్ళి రావటంలాగా ఉండేది మానసికంగా చాలా ఇబ్బంది కలిగేది వెళ్ళటానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలా డిస్టర్బ్ అయిపోయేవాడిని మెంటల్గా కూడా అంతేత నన్ను నేను కూడ తీసుకోవడానికి క్రమంగా ఈ తోట పని నాకు బాగా ఉపయోగపడుతుందని గమనించానండి పొద్దుటిపూట నా డ్యూటీ టైమింగ్ చూసుకుని నాకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఆ పెరటి తోటలోకి వెళ్ళి కొంత మనశాంతి గంట అరగంట నేను పని చేసుకున్నట్టయితే నేను ఏదో ఒక డిస్టర్బ్డ్ మూడ్లో నేను తోటలోకి వెళ్ళి ఒక గంట అరగంట పని చేసుకుంటే తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు నాకు కొంత ప్రశాంతత చేకూరేది ఇది నేను గోదావరికని పెరటి తోట సేద్యం ద్వారా గ్రహించి ఆ ఉపశమనం కోసం ఆ స్వస్థత కోసం ఆ ధ్యానం చేసినట్టుగా ఆ రిజల్ట్ వస్తుంది కనుక నేను నన్ను నేను కూడ తీసుకోవడం కోసం కూడా నేను తోట పనిని విడవకుండా ఒక వ్యాపకంగా ఒక వ్యాయామంగా ధ్యానంగా ఇలాగా నేను ఆ తోట పనిని భావించాను దానికి తోడు ప్రధానమైన కారణం ఉండనే ఉన్నది పెస్టిసైడ్స్కి ప్రత్యామ్నాయంగా పండించుకోవడం ఇవి గోదావరికని పెరటి తోట వల్ల నేను గ్రహించిన విషయాలు బాగా గ్రహించిన విషయాలు మనిషికి ప్రశాంతత చేకూరుతుంది కాస్త మొక్కల మధ్య పనిచేస్తే ఆక్సిజన్ దొరుకుతుంది ఉల్లాసం కలుగుతుంది శక్తి కలుగుతుంది మన శరీరం వ్యాయామ శ్రమ ప్రధానమైంది కనుక దీన్ని శరీరం అన్నారు కనుక అన్ని భాగాలకు తోట పనిచేస్తే శ్రమ దొరుకుతుంది అన్ని భాగాలు అన్ని కణాలు కదులుతాయి మనకి ఆరోగ్యం బాగుంటుంది కనుక ఇట్లాంటి విషయాలన్నీ నేను పెరటి తోట ద్వారా గ్రహించాను అయితే మీరు పెరటి తోట చేస్తూ మీరు కూరగాయలు మీరు పండిస్తూ మీరు తింటున్నారు మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీ ఇతరాల్లోకి మీకు ఆరోగ్యపరంగా ఏమన్నా తేడా అనిపించిందా నాకు నేను ఇప్పటి వరకు హాస్పిటల్ బెడ్ మీద పడుకోలేదు ఆ సమయంలో మీరు పెరటి తోటలు వేసినప్పుడు పక్క వాళ్ళు కూడా పెరటి తోటలు వేయాలా లేదంటే మన రఘువత్తమ రెడ్డి గారి లాగా మనం కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచన ఏమైనా కలిగిందా ఉండేది మా ఇంటికి వచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు కానీ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదండి ఏదో ఉద్యోగం చేస్తున్నాం డబ్బు సంపాదించుకుంటున్నాం మార్కెట్లో కొనుక్కుంటున్నాం అన్నట్టు కానీ సాగేది 99% మంది అలాగే సాగేవాళ్ళు కానీ బొగ్గని కార్మికుల్లో 75% మంది గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళల్లో ఆడవాళ్ళలో కొందరు ఆ గుడిసెల చుట్టూ ఇండ్ల చుట్టూ వాళ్ళు కొంచెం కూరగాయ మొక్కలు పెంచడానికి వాళ్ళు సూరపాదు వేసుకునేవాళ్ళు బీరపాదు వేసుకునేవాళ్ళు వాళ్ళు కొంత ప్రయత్నం చేసేవాళ్ళు ఆ గ్రామాలతో ఉన్న సంబంధం రీత్యా వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన ఆడవాళ్ళు అవ్వటం చేత వాళ్ళు కొంత ప్రయత్నాలు చేసేవాళ్ళు అంతకు మించి
కూరగాయల్ని సమృద్ధిగా పండించిన పారిశ్రామిక ప్రాంత కుటుంబాన్ని నేను అప్పుడైతే చూలేదు. ఓకే. అక్కడ మీరు ఉద్యోగ పదవి విరమణ కంటే ముందే మీరు వాలంటీర్ రిటైర్ తీసుకున్నారని విన్నా నేను. అవును. అయితే దాని తర్వాత మీరు హైదరాబాద్కి ఎందుకు రావాల్సి వచ్చింది, దానికి కారణం ఏంటి? 13 ఏండ్లు ముందు ఒక 27 సంవత్సరాలు ఉద్యోగం చేసి 13 ఏండ్లు ముందుగానే నేను ఉద్యోగాన్ని వదిలేశానండి. ఉద్యోగాన్ని వదిలేయడానికి కూడా 4 ముఖ్య కారణాలున్నాయి. 4 ముఖ్య కారణాల్లో ఒకటి ఏమిటంటే, బొగ్గు గనుల్లోకి నిత్యం ఎక్కి దిగటం వల్ల నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులు, ఆరోగ్య సమస్యలు కొద్దిగా అలాంటి సమస్యలు, వృత్తిపరమైన అనారోగ్యం ప్రారంభమైంది. ఇది వృత్తి వల్ల వస్తుంది అని గమనించిన తర్వాత వృత్తిని వదిలేయటం ఎలాగా, వదిలేస్తే మనకు జీవన ఆధారం ఏమిటి అని ఇలాగా కొంతకాలం మరికొంతకాలం ఆలోచించుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నేను వచ్చేసాను. ఆలోపు మా ఫాదర్ కొంచెం ఏజ్ 90 సుమారు అలా రావటం, ఆయన కొన్ని బీపీ షుగర్ సమస్యలు రావటం వల్ల మా ఫాదర్ను వెంట ఉండి చూసుకోవాల్సిన పరిస్థితి రావటం వల్ల అది 2వ కారణం. 3వ కారణం, స్వేచ్ఛా ప్రవృత్తి ఉన్నవాళ్ళు, అంటే రైతాంగ ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఉద్యోగ జీవితాల్లో ఈమడడం కొంచెం కష్టం. రైతు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేసుకుంటాడు, తన సొంత వ్యవసాయం అది, ఇంకొకరి కింద రైతు పనిచేసిన అది రైతుకు ఉండదు, ఇబ్బంది పడతాడు. ఇది ప్రతి వాళ్ళు ఉద్యోగ జీవితంలోకి వెళ్ళిన వాళ్ళు, అటు వ్యవసాయం చేసి కొన్నాళ్ళు ఉద్యోగ జీవితంలోకి వస్తే అప్పుడు అర్థమవుతుంది. అంచేత నాకు నేను ఇమడలేకపోయాను ఒకటి. 3వ కారణం. 4వ కారణం, అప్పటికి మా అబ్బాయి చదువు అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అదే సంవత్సరం 2007లో. అతను 22 ఏండ్లలోనే ఉద్యోగంలో జాయిన్ అవ్వటం, నేను 27 ఏండ్లు పూర్తి చేసి ఈ విధంగా, అంటే నేను ఏ లక్ష్యాల కోసం అయితే ఉద్యోగంలోకి వచ్చానో ఒక రకంగా ఆ లక్ష్యాలు తీరినాయని నేను అనుకున్నాను. నేను అప్పటికే ఉద్యోగం చేసి ఒక ఇల్లు కొనుక్కున్నాను అప్పుడు పెద్దపల్లిలో. కొంత పర్వాలేదు, వచ్చే పెన్షన్ను భూమి మీద వచ్చే కౌలు వీటితో నేను, అంటే కుటుంబాన్ని చేయాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ అప్పటికి చేశాను. మా అబ్బాయి చదువు అయిపోయింది, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాము, కొంత వ్యవసాయ భూమి ఉంది, చాలు కొంచెం ప్రశాంతంగా ఉంటూ లిటరేచర్ మీద దృష్టి పెట్టాలి నేను అని నేను అనుకున్నాను. దాంతో ఓ 13 ఏండ్లు ముందుగానే సింగరేణి ఉద్యోగానికి నేను రిజైన్ ఇచ్చేయాల్సి వచ్చింది. ఇచ్చిన తర్వాత అక్కడ గోదావరికండలో ఉండటం ఒక అనవసరం కదా, అప్పుడు విలేజ్లోకి వెళ్ళాలని కూడా ఒక ఆలోచన వచ్చింది. కానీ విలేజ్లో వెళ్ళటం కూడా నాకేమీ ఇష్టం లేకుండే, మా అబ్బాయి భవిష్యత్తు రీత్యా హైదరాబాద్కు రావటం అవసరం, ఆయనకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఉన్నాయి, ఇంకా కింద జిల్లా కేంద్రాల్లో ఆయనకు అవకాశాలు లేవు కనుక హైదరాబాద్కు రావస్తే బాగుంటుంది అని అనుకొని ఆ పెద్దపల్లిలో ఉన్న ఇల్లు అమ్మేసుకొని ఇక్కడ హైదరాబాద్లో స్థలం కొనుక్కొని ఇక్కడ 10.5 ఏండ్ల క్రితం 2009 ఎండింగ్లో మా ఫాదర్ చనిపోయారు, అదే సంవత్సరం అదే నెలలో నేను ఇక్కడికి వచ్చి ఈ స్థలాన్ని వెతుక్కొని ఈ స్థలం నేను కొన్నాను. ఇది నేను గోదావరికి నుంచి హైదరాబాద్కి నా జీవితంలో 3వ మకాం. మా ఊరు వెల్లంపల్లి, గోదావరికి 2, హైదరాబాద్ 3వ చోటుకు రావటం ఇది. ఈ విధంగా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ 2009 ఎండింగ్లో ప్రారంభించి 10 ప్రారంభానికల్లా సో ఇల్లు నిర్మాణం అయింది. ఇది నా వలస. అయితే మీరు హైదరాబాద్ వచ్చారు, మీరు ఇక్కడ చిన్న ఇల్లు నిర్మించుకున్నారు, దానిపైన మీ యొక్క అభిరుచిని తగ్గట్టుగా మీరు మిద్దె తోట ఏర్పరచుకున్నారు. అయితే అప్పుడు మీరు మిద్దె తోట ఏర్పరిచే టైంలో హైదరాబాద్లో ఏమైనా మిద్దె తోటలను చూసి ఏమైనా ఇలా నిర్మాణం చేసుకున్నారా, లేకపోతే మీ సొంతంగా ఇది నిర్మాణం చేసుకున్నారా? 2009 డిసెంబర్ నాటికి హైదరాబాద్లో మిద్దె తోటల కల్చర్ ఉన్నట్టుగా నాకేం పెద్దగా తెలియదు. అయితే నేను అంతకుముందు అనేక అవసరాలకు హైదరాబాద్కు వచ్చినప్పుడు కొన్ని మిద్దెల మీద చూసింది ఏమిటి అంటే, ఆడవాళ్ళు పూల మొక్కలను పెంచుకోవటం గమనించా. పూల మొక్కలను ఈ విధంగా పెంచుకోగలిగినప్పుడు కూరగాయ మొక్కలను కూడా ఎందుకు పెంచుకోకూడదు అని ఈ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు సమస్య, ఈ ఇల్లు కట్టుతున్నప్పుడు నాకు ఎదురైన సమస్య ఏమిటంటే నాకు తోట పని ప్రాణము అవసరం. మరి ఇక్కడ ఇంటి స్థలం, మేము 2009లో ఇంటి స్థలం కొన్నప్పుడే గజం 4.5 వేలు, ఇప్పటికి ఒక 8 లక్షలు ఇంటి స్థలానికి, 163 గజాలకు 8 లక్షలు అట్లా ఖర్చు పెట్టాము. తోట చేయాలంటే ఇంత స్థలం ఉండాలి, మళ్ళీ
అంటే మళ్ళీ ఒక 8 లక్షలు నేను తోటకు కేటాయించాలి. నా దగ్గర అంత డబ్బు లేదు. ఒకటి పెట్టడం కూడా నాకు ఇష్టం లేకుండే టెర్రస్ మీదనే మొక్కలు పెంచితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అప్పుడు వచ్చింది. అంటే నాకు ఇక్కడ పెరటి తోటకి అవకాశం లేదు కనుక మిద్దె తోట సేద్యం చేయాలన్న ఆలోచన వచ్చింది. కానీ మిద్దె తోట సేద్యాన్ని నేను అప్పటికి ఎక్కడ చూడలేదు. అయితే ఇల్లును బిల్డర్కు ఇచ్చిన, కానీ నేనే వెంట ఉండి కట్టించుకున్న. ఆయన వచ్చేవాడు, ఆ బిల్డరు సివిల్ ఇంజనీర్ కూడా. అయితే నాకు మిద్దె తోట ఆలోచన వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు మచ్చబుల్లారంలో ఉంటాడు, గోపిశంకర్. ఆయన ఆయన సహృదయుడు, మంచివాడు. నేను ఆయన్ని నా డౌట్స్ అడిగాను. నేను మరి దీని మీద నేను తోట పెంచుకోవాలనుకుంటున్నాను పూర్తి స్థాయిలో. ఈ టెర్రస్ అంతా నేను తోటే పెంచుకోవాలనుకుంటున్నాను. మరి రెండు అనుమానాలు ఉన్నాయండి నాకు. బరువు మిద్దె తోట కట్టుకోవాలంటే బరువు కూడా ఉంటుంది కనుక, అంటే మనం ఏవో మడులు కట్టుకుంటాం, సాధనాలన్నీ పెట్టుకుంటాం కనుక బరువు ఉంటుంది. ఆ బరువు వల్ల ఏమి మిద్దెకు ప్రమాదం లేదా? రెండో భయం నీటి తేమ లేదా నీటి వల్ల పైకప్పు ఏమన్నా, ఇంటి పైకప్పు ఈ రూఫ్ ఏమన్నా కురుస్తుందా లేదా ఉరుస్తుందా, కింద ఇంట్లో పైకప్పుకు తేమ కానీ ఏమన్నా వస్తుందా అని ఇట్లాంటి రెండు అనుమానాలు ఉండే నాకు. ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు, బరువుకు సంబంధించి ఇదిగో ఇప్పుడు ఈ మేడ ఉందండి, ఇప్పుడు మీ ఇల్లు మీద మరో 2 అంతస్తులు వేశారు వాళ్ళు, ఆ బరువుతో పోలిస్తే మీ మిద్దె తోట ఎంత బరువు ఉండి ఉంటుంది, మీ ఆలోచనలలో ఎంత ఉంది అని నన్ను అడిగాడు. అందులో ఒక 10% కూడా ఉండదు అని నేను అన్నాను. ఓ మీరు కట్టుకోవాల్సి ఏమి సమస్య లేదండి, మేము ఒక భీము మీద 2000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ పెడతాం. ఒక 2 కాలమ్స్ మధ్య అడుగున భీమ్ ఉంటుంది కదా, మనందరికి తెలుసు కదా, భీమ్స్ కాలమ్స్ మీద పోస్తుంటారు కదా, ఆ భీమ్ మీద మేము ఒక 2000 లీటర్ల ఫైబర్ ట్యాంక్ పెట్టాం కదా, ప్లాస్టిక్ ట్యాంకు. అంత బరువుని, అంత బరువు ఆ భీము మీద మేము పెట్టినప్పుడు మాకు ప్రమాదం లేదని మాకు నిర్ధారణలు అవి మాకు ఉన్నప్పుడు మీకు అంతకంటే మీరు బరువు ఎక్కువ పెడతారా భీముల మీద అని అతను అన్నాడు. లేదు లేదు, ఏమి ఉండదు, అందులో పావు వంతు ఉంటుంది బరువు మీరు పెట్టిన దాంట్లో అని నేను అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు మడులు ఏ మీరు ఏ బరువులు పెట్టినా మీరు భీముల మీద పెట్టుకుంటూ వెళ్ళండి, ఏ భయపడనక్కర్లేదు అని ఆయన అన్నాడు. ఉరుపుకు సంబంధించి కురుపుకు ఫ్లోర్ మీద అప్పుడు మేమేమి పెయింట్ వేయలేదు, ఏమి వేయలేదు. నీటి తేమ పదనం ఏమన్నా ఇబ్బంది పెడతా ఈ రూఫ్ కంటే, ఆయన అన్నాడు ఇది స్టాండర్డ్ రూఫ్ అండి, రూఫ్ కురుస్తుంది అనే భయం అక్కర్లేదు. స్టాండర్డ్స్ ప్రకారం వేయని రూఫ్లు అయితే కొంచెం కురిసే అవకాశాలు ఉంటాయి, మేము చాలా పక్కాగా వేస్తున్నాం. చాలా మంది ఏంటంటే ఫ్లోర్ వేసిన తర్వాత దానికి తగ్గట్టుగా వాటర్ని క్యూరింగ్ చేయడంలో కొంత అశ్రద్ధ వహిస్తారు ఆయన అన్నాడు. అంటే అదే స్టాండర్డ్స్ ప్రకారం అంటే ఇలా అన్ని తగిన మెటీరియల్ వాడటము, 15 రోజులు ఖచ్చితంగా పైన స్లాబ్ వేసిన తర్వాత నీరు నిల్వ కట్టడం, అది మెయింటైన్ చేయడం. ఈ క్యూరింగ్ బిల్డింగ్ కడుతున్నప్పుడు క్యూరింగ్ విషయంలోనే చాలా పొరపాట్లు చేస్తారు. ఆ మెటీరియల్ అంతా సిమెంట్ వాడతారు, అన్ని క్రాక్స్ గోడల క్రాక్లు వస్తాయి, ఇవన్నీ క్యూరింగ్ చేయకపోవటం వల్ల. అది ఆయన చెప్పిండు నాకు, సిమెంట్ వర్క్స్ ఎక్కడ జరిగినా 15 రోజులు తేమ ఆరకుండా క్యూరింగ్ చేయాలి అన్నాడు. నేను అది గుడ్డిగా నమ్మి ఇక్కడే ఉండటం, నేను తేమ ఆరకుండా క్యూరింగ్ చేసుకునేవాడిని. సో అట్లా ఈ మిద్దె తోట చేయాలన్న ఆలోచన అట్లా రావటము, నేను ఆయన్ని అనుమానాలు ఆ 2 అనుమానాలు నేను ఆయన్ని అడగటము, ఆయన ఎప్పుడైతే నా డౌట్స్ క్లియర్ చేశాడో మిద్దె తోట చేసుకోవచ్చు అని నేను అనుకున్నాను. ఇవి పనికి రాకుండా ఈ చుట్టూ కాలనీలో తుమ్మలలో పడేస్తే నేను అవి కట్ చేసి అప్పటికే తెచ్చుకొని పెట్టుకున్నాను రెడీగా. ఇవి 15.5 ఏళ్ల క్రితం డబ్బులు, ఇవి ఫైబర్ డబ్బులు. ఇవి 3 తెచ్చుకొని వాళ్ళేమో నీటి కట్టలు వేసుకుంటున్నారు, నేను ఇవి 3 పెట్టుకొని నేను మట్టి ఆ పుట్ట మట్టి ఉన్న పశువుల పేడ మిక్స్ చేసి నేను పోసుకుని మార్కెట్లో తెచ్చిన గోంగూర వాళ్ళు వేర్లతో పీకి అమ్మే గోంగూర తెచ్చి నేను ఆకులు కూర వండుకొని ఆ కాడల్ని నేను ఒక టబ్బులో నాటుకుంటే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూసారు. మొదటి రోజు నా మిద్దె తోట ఆ విధంగా 15 ఏళ్ల కింద ప్రారంభమైంది, అలా ఒక టబ్బులో ప్రారంభమైంది. ఇప్పుడు 15.5 సంవత్సరాలు అవుతుంది, బయట మార్కెట్లో కూరగాయలు కొనలేదు. ఇంకా ఆ సీజన్లో కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినప్పుడు దగ్గర వాళ్లకు స్నేహితులకు
నాకు రకరకాలుగా ఈ తోట నిర్మాణంలో కూడా పనిచేసిన ఎలక్ట్రీషియన్ కానీ మిగతా వాళ్ళకు కూడా నేను ఇస్తూ ఉంటాను. బయట అమ్మకం ఉండదు, ఇవ్వటమే ఉంటుంది. అంచేత కుటుంబ అవసరాలకు తగిన విధంగానే ప్రొడక్షన్ వచ్చేటట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను. ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేటట్టుగా నేను ఏమి తీసుకోను, ఎందుకంటే ఎక్కువ మనం శ్రమ చేయాలి, ఎక్కువ ఎరువు కావాలి, సమస్యలు ఉంటాయి. మన కుటుంబ అవసరానికి ఎంతో కూరగాయలు పండ్లు అంతా పండించుకుంటే సరిపోతుంది. ఆ విధంగా 15.5 ఏళ్ళ క్రితం నేను ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని మిద్దె తోటలోకి షిఫ్ట్ అవ్వడానికి అది కారణము. అది 3వ దశ. అక్కడ గ్రామంలో వ్యవసాయము, గోదావరి ఖండలో పెరటి తోట, ఇక్కడికి వచ్చిన తర్వాత మిద్దె తోటలోకి ఎంటర్ అయ్యాను. 15.5 ఏళ్ళ క్రితం అయితే ఇప్పటిలాగా మిద్దె తోటల కల్చర్ లేదు. అసలు కూరగాయలు మిద్దెల మీద పండించవచ్చు అని నాకు తెలియదు నిజంగా కూడా. పూల మొక్కలు పెంచుకోవడం ఆడవాళ్ళ కృషి చూసి నేను దాన్ని చిన్న ప్రేరణగా తీసుకుని దాన్ని పెద్దగా విస్తరించుకోవడానికి ఇక్కడ ఇది నేను ప్రయత్నం చేశానండి. అయితే మీరు స్టార్టింగ్లో ఏమేమి ముందు మొదలుపెట్టారు, అంటే ఏ క్రాప్ ఆకూరలా లేకపోతే కూరగాయల ఎట్లా మొదలెట్టారు? ఇప్పుడు ఎందుకంటే మీ తోటలో అంటే రకరకాల అంటే పనికిరాని వస్తువులతో మీరు పెట్టారు, కొన్ని ఈ మధ్య వచ్చే ఫైబర్ అంటే రకరకాల పెట్టారు. అంటే తోటను ఎలా నిర్మాణం చేసుకున్నారు అని మీ ఉద్దేశం? ఇప్పుడు మంచి ప్రశ్న. మిద్దె తోట చేయాలనుకుంటే ఎట్లా చేయాలి? మరి రూఫ్ మీద మట్టి పోయొచ్చునా? మట్టి మన ట్రాక్టర్ల కొద్ది మట్టి తెచ్చి మొత్తం రూఫ్ మీద నింపి 1 ఫీట్ 2 ఫీట్లు నింపుకొని మనం దాని మీద వ్యవసాయం చేస్తుంటే కాదు. రూఫ్కు మట్టి టచ్ అవ్వకుండా, నీటి తేమ టచ్ అవ్వకుండా నిర్మాణం చేసుకోవాలి. అయితే అందుకు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు అంతకుముందు నగరాల్లో పూల మొక్కల కోసం స్త్రీలు చేసే ప్రయత్నాలు ఏవో ఇలాగ సిమెంట్ కుండీలు, మట్టి కుండీలు, పగిలిపోయిన ప్లాస్టిక్ బకెట్లు ఇలాగ వీటిలలో ఏవో ప్రయత్నాలు చేసేవాళ్ళు కదా. నాకు ఆ చిన్న చిన్న ప్రయత్నాల వల్ల మనం సక్సెస్ఫుల్గా కూరగాయలు పండ్లు ఉత్పత్తి చేయము అని నాకు ప్రాక్టికల్గా వ్యవసాయంతో సంబంధం ఉంది కనుక ఈ కుండీలో ఏం బెండ మొక్కలు పెడతాము, ఏం పండిస్తాము, ఇది కాదు మరి ఏం చేయాలి ఇంకొక పద్ధతి అనుకున్నప్పుడు నేను ఎంచుకున్న పద్ధతి ఏమిటంటే ఈ మిద్దె తోటలో మన కుటుంబ అవసరాలకు తగిన విధంగా కూరగాయలని రోజు పండించాలి, అవి రోజు ఉత్పత్తి రావాలి అంటే ఈ చిప్ప దొప్ప ఈ చిన్న చిన్న పాత్రలు పనికిరావు అనుకున్నాను. అనుకుంటే ఇటుకల మొడలు కట్టుకోవాలి అయితే అనుకున్నాను. ఇటుకల మొడలు కట్టుకుంటే ఎలా ఉండాలి? మట్టి తేమ పైకప్పుకు తగలకూడదు అంచేత కింద ఏదో ఒక బిల్ల ఉండాలి, సిమెంట్ గ్యాప్ కనిపిస్తాలి, దానికి ఫ్లోర్కును మన మడికి గ్యాప్ ఓ అడ్డుగా ఏదో ఒక బిల్ల పోసుకోవాలి, ఆర్సీసీ బిల్ల పోసుకోవాలి అనుకున్నాను. మరి మడి పొడవు వెడల్పు లోతు ఎంత ఉండాలి అనుకున్నప్పుడు ఓ కుటుంబంలో ఇప్పుడు ఆధునిక కుటుంబాలలో ఓ 4 అలా ఉంటారు. ఓ 4కి ఒక మడిలో ఒకరోజు వెళ్ళిన కూరగాయలు ఓ కుటుంబానికి సరిపోతాయని అనుకుంటే ఆ మడి ఎంత పొడవు వెడల్పు ఉండాలి అని అనుకున్నాను సుమారుగా. అది ఖచ్చితంగా అంతే ఉండాలని ఏం లేదు నేను సుమారుగా చెప్పటం. 4 ఫీట్ల పొడవు వెడల్పు ఉంటే 16 స్క్వేర్ ఫీట్ల మడి అవుతుంది, 16 బెండ మొక్కలు పడతాయి, 16 టొమాటో మొక్కలు పడతాయి. ఈ విధంగా పొదజాతి మొక్కలు ఏవైనా 16 పడతాయి. ఆ 16 మొక్కల నుంచి ఒక రోజు వచ్చిన ప్రొడక్షన్ ఒక కుటుంబానికి ఒక రోజు ఒక పూట సరిపోతుంది అని నేను అలాగా సుమారు అనుకున్నాను. అనుకొని 4 ఫీట్ల పొడవు వెడల్పు ఓకే, లోతు ఎంత ఉండాలి అనుకున్నప్పుడు మనం మిద్దె మీద బరువు ఎక్కువ వేయకపోవడం మంచిది. అంచేత మినిమము మట్టి ఉంటే చాలు కూరగాయ మొక్కలకు అనుకున్నాను. మినిమం ఎంత ఉండాలి అంటే మీకు తెలుసు కూరగాయ మొక్కల వేర్లు అన్నీ కూడా 6 ఫీట్ లోతు లోతు వెళ్ళవు మట్టిలోకి. మీరు ఎంత లోతు మట్టి ఉన్నా ఆ మందంలోనే వేర్లు ఉంటాయి, దాటితో 4-5 నెలల్లో వాటి లైఫ్ అయిపోతుంది, అది తీసేయాల్సి వస్తుంది. కనుక నేనేమనుకున్నాను 8 అంగుళాల లోతు ఉంటే సరిపోతుంది ఆ మడి అనుకున్నాను. అంచేత 2 ఇటుకలు ఇలాగ నిలబెట్టి చుట్టూ గోడ అడుగున ఒక బిల్ల పోసుకుని సిమెంట్ బిల్లలు అదే చుట్టూ దాన్ని కాస్త ఇప్పుడు పాత మడి కనుక నేను బిల్లను స్లాబ్ మీద కింద పెట్టే దాని కింద కాళ్ళు పెట్టలేదు అప్పుడు నాకు తోసలేదు. ఆ స్లాబ్ మీదనే బిల్ల పెట్టి దాని మీద చుట్టూ ఒక వాల్ కట్టి డ్రైనేజ్ పైప్ హోల్ ఒక సైడ్ పెట్టి ప్లాస్టరింగ్ కూడా లోపల బయట దానికి ప్లాస్టరింగ్ కూడా చేయలేదు. ఇటుకలు ఇప్పుడు మీకు అందుకే ఆ ఇటుకలు ఉన్న ఇటుకలు కలపడుతూ ఉంటాయి. ఇవి కట్టిన తర్వాత
కొత్త ఆలోచన ఏంటంటే ఈ మడిని ఒక ఫీట్ పైకి లేపి కట్టుకుంటే బాగుంటది కింద చీపురుతో ఊడ్చుకోవచ్చని తర్వాత మిత్రులందరూ కట్టించిన మడులన్నీ కూడా ఆ మోడిఫికేషన్ చేసిన మడులండి ఈ విధంగా ఇలాంటి మడులు కట్టుకుంటే అప్పుడు మిద్దె తోట సేద్యాన్ని మనం సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం అని అనుకొని నా బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొంత ఇటుక కంకర రాడల మెటీరియల్ కొంత మిగిలిపోతే వాళ్ళు ఇక్కడ వేసిపోయారు తీసుకుపోలేదని వాటితోటి స్వయంగా నేనే మొదట్లో 14 మడులు ఈ భీముల మీద కట్టుకున్నాను ఎక్కడి బిల్లలు అక్కడే అంత 4 ఫీట్ల పొడవు బిల్లలు అక్కడే పోత పోసి అవి క్యూరింగ్ అయిన తర్వాత వాటి మీదనే ఇటుకల గోడలు కట్టి నేను ఆ మడులు కట్టుకున్నాను ఆ మడుల్లో సేద్యం ప్రారంభించి అది సక్సెస్ఫుల్ గా అది బాగానే ఉంది ఓకే ప్రాక్టికల్ గా అనుకున్న తర్వాత ఇంకా రకరకాల పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు కూడా కొన్ని తెచ్చిపెట్టినాం పూల మొక్కలకు ముఖ్యంగా సిమెంట్ కుండీలు అవి చిన్నవైనా పెద్దవైనా పూల మొక్కలకే పనిచేస్తాయి కానీ మీకు పండ్ల మొక్కలకు పనికిరావు అంచేత పండ్ల మొక్కలకు పండ్ల మొక్కల సబ్జెక్టు మళ్ళీ వేరు నేను మొదట్లో నాకు మిద్దె తోటలో పండ్ల మొక్కలు పెంచవచ్చు పండ్లు ఉత్పత్తి చేయవచ్చు అని నాకు ఆలోచన లేదు మెల్లిమెల్లిగా ఆలోచన ఈ పెద్ద సిమెంట్ కుండీలు ఉన్నాయి కదా ఇవి ఇవి పెద్ద సిమెంట్ కుండీ ఇది దీంట్లో పళ్ళ మొక్కలు పెట్టొచ్చు అనుకో నేను తెచ్చినా కానీ ఆ మాత్రం పెరుగుతాయి ప్రతి సీజన్లో ఏదో 2-3 కేజీల సపోటా వస్తుంది కానీ అది మన కుటుంబం మనకు నెల రోజులు కుటుంబానికి సరిపోయే ఉత్పత్తి అయితే రాదు ఆ కుండీ ఎంత ఉంది ఇంత ఉంది అది పళ్ళ మొక్కలని బహువార్షికాలు అంచేత అలా అది సరిపోదు ఈ 4 ఫీట్ల పొడవు వెడల్పు ఉన్న మడి ఓ 2 ఫీట్ల లోతు 3 ఫీట్ల లోతు ఉండాలి అన్న ఆలోచన అప్పుడు వచ్చింది అసలు ఉద్యాన శాఖ వాళ్ళతో కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలతో కానీ ఏ విధమైన పరిచయం లేదు మీరు 3 సంవత్సరాల క్రితం మిద్దె తోట సదస్సులు మిద్దె తోట పుస్తకం వేసి ఆవిష్కరణ ప్రారంభంతో నాకు వాళ్ళు కనపడ్డారు మన సదస్సుల్లోనే వాళ్ళు మాట్లాడుతుంటే నేను వినటం గానీ అంతకుపూర్వం ఎలాంటి సలహాలు తీసుకోలేదు అసలు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పరిచయం లేదు వ్యవసాయ పత్రికలను మటుకు నేను చూసేవాడిని ఉద్యోగ జీవితంలో కూడా నేను రెగ్యులర్ గా వ్యవసాయ మాస పత్రికలను నేను చదివేవాడిని ఆధునిక వ్యవసాయ పోకడలను కూడా తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేసేవాడిని అయితే దీంట్లో ఈ మట్టి ఎరువులు ఏ విధంగా మీరు ఎంత నిష్పత్తిలో మీరు మిక్స్ చేసుకునేటప్పుడు ఎలా చేశారు మీరు అంటే భూమి మీద చేసే వ్యాపారానికి మిద్దె తోటల్లో చేసే వ్యాపారానికి ప్రధానమైన తేడా సాధనాలను అమర్చుకునే విషయంలోనే తేడా ఉంటుంది తక్కిందంతా మనము భూమి మీద వ్యాపారం అట్లా చేస్తామో మనం మిద్దె తోటల్లో కూడా వ్యాపారం అట్లాగే చేసుకోవచ్చండి అంచేత మనం మడులు లేదా బెడ్స్ ఇవన్నీ అమర్చుకున్న తర్వాత మట్టి ఎరువులను సమకూర్చుకోవడం ఇంకో దశ అండి మట్టి ఎరువుల నిష్పత్తి ఎట్లుండాలి అని నేను అనుకున్నప్పుడు పాత వ్యవసాయ అనుభవము పెరడి తోట అనుభవం నాకు ఉంది కనుక 2 వంతులు మట్టి 1 వంతు పశువుల ఎరువు చొప్పున మిశ్రమాన్ని తయారు చేసుకుంటే సరిపోతుంది అందులో 7 ఏడాదిలో 3 పంటలు పండించుకోవచ్చు 7 ఏడాది తర్వాత 3 పంటల తర్వాత తిరిగి కొంచెం మట్టి తీసి పక్కకు పోసుకుని 10% మట్టిని పక్కకు పోసుకుని మళ్ళీ 10% ఎరువును కనుక మనం భర్తీ చేసుకుంటే మరొక సంవత్సరం మళ్ళీ 3 పంటలు పండించుకోవచ్చు ఆ విధంగా అనుకుని ఎర్రమట్టి తెప్పించాను నేను సాధారణంగా ఎర్రమట్టి దొరుకుతుంది నల్ల మట్టి కూడా దొరుకుతుంది ఈ రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు చవిటి మట్టి కానీ మొరం మట్టి కానీ వాడకూడదు అందులో సారం ఏమీ ఉండదు సారవంతమైన మట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి అలా మనకి నగరాల్లో భవన నిర్మాణాలు జరుగుతున్న శివారు ప్రాంతాల వైపు రోడ్ల వెంట బిల్డింగ్ మెటీరియల్ అమ్మే వాళ్ళు ఇసుక కంకర ఇటుకలు కుప్పలు పోసుకుని షాంపులు పోసుకుని వాళ్ళ అమ్మకాలు పెడుతూ ఉంటారు వాళ్ళే మట్టి షాంపులు ఎర్రమట్టి షాంపులు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది నగరాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి ఏరియాలు వెతికి చూసి వాళ్ళని సంప్రదిస్తే ఎర్రమట్టి వేస్తారు వాళ్ళు ఆ ఎర్రమట్టి మనం ట్రాక్టర్ లోడు మట్టి ఎరువు ఎప్పుడు కూడా మన తక్షణ అవసరానికి ఎంత ఎరువు మట్టి పడుతుందో దీర్ఘకాలంలో కూడా మనకు డెవలప్మెంట్ యాక్టివిటీకి మనకు మట్టి ఎరువు
మనకు అవసరం పడుతుంది గనుక వీలైనంత మేరకి మట్టి ఎరువు మనం కొంచెం ఎక్కువ తెచ్చుకొని మిక్స్ చేసి టెర్రస్ మీద ఒక మూలకు పోసుకొని మనం ఒక షీట్ కప్పుకున్నట్టయితే మీరు ఏదో మధ్యలో రోజు మొక్క పెడతారు ఒక ఒక పాత్ర నింపుతారు అప్పుడు ప్రతిసారి కావాలంటే బయట తెచ్చుకోవడం కష్టంగా ఉంటుంది కనుక మట్టి ఎరువు మీకు ఎప్పుడు ఆ మట్టి యార్డ్ ఉండాలి మన మిద్దె మీద ఒక మూల చిన్న మట్టి ఎరువుల మిశ్రమం యార్డ్ లాగా ఉండాలి మన మడులన్నీ నింపుకోవడానికి ఎంత పడుతుందో కా పోగ మనం కొంత ఎక్కువ తెచ్చుకొని మనం పెట్టుకోవాలి అంటే ఎరువుగా మీరు ఏమీ వాడతారు ఎరువులు మామూలుగా పశు పక్షి ఆదుల విసర్జితాలు ఏవైనా ఎరువులుగా వాడుకోవచ్చు పశువులు గొర్రెలు మేకలు మీరు వాడింది నేను ఎక్కువ వాడేది మొదట్లో ఒక రెండు సంవత్సరాలు పశువుల ఎరువు తెప్పించిన పాలవా మనకు పాలు పోసే పిల్లవాడి ద్వారా తర్వాత ఇక్కడ ఒక అతను మేకల పెంపకందారు ఉన్నాడండి మేకల ఎరువు తెచ్చి పోస్తూ ఉంటాను దీంట్లో మేకల ఎరువు కూడా ఉంది ఇవన్నీ మీకు ఆ మేకల ఎరువులే ఇగో ఇలాగ మేకల ఎరువు మీకు కనపడుతుంది ఇవన్నీ కూడా ఇలాగ ఇవి మేక పెంటికలు అంటారు వీటిని అయితే మేక ఎరువు కొంచెం శ్రేష్టమైన ఎరువు ఉన్న ఎరువులు అన్నింటికంటే కూడా మేక ఎరువు శ్రేష్టమైన ఎరువు మీకు తెలుసు కదా మేక తినని ఆకు ఉండదు అని ఒక సామెత అంచేత ఈ భూమి లోపల ఉండే సమస్త సారాల ద్వారా అభివృద్ధి అయిన ఆకులన్నీ మేకలు తింటాయి వాటి విసర్జితాల్లో కూడా మళ్ళీ అన్ని పోషకాలు అన్ని పదార్థాలు ఉంటాయి కనుక దొరికితే మేకల ఎరువు వాడుకోవచ్చు దొరకకపోతే మీరు పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ వాడుకోవచ్చు అయితే అది కూడా రసాయనాలు పెస్టిసైడ్స్ సోకని అలాంటి మేత మెయ్యని అయితే ఇంకా శ్రేష్టం మీకు మూసీ నది హైదరాబాద్లో మూసీ మురికి విషతుల్యమైన మురికి నీరు పారించి పచ్చిగడ్డి పెంచి అది గేదెలకు వేసి ఆ ఎరువు కూడా మనకి ఈ ప్రాంతాలకు తీసుకోకపోవడం మంచిది కొంచెం గ్రామీణ ప్రాంతాలకు మనం బయట సైడ్ వెళ్తే మీకు సహజమైన ఎరువులు బాగా దొరుకుతాయి పొల్యూట్ కానివి దొరుకుతాయి అవి వాడుకోవడం మంచిది మొదటి దశలో మొదటి సంవత్సరమే ఎరువులు కొనుక్కోవచ్చు తర్వాత ఎరువులు మన ఎరువులు మనమే కనుక మిద్దె మీదనే తయారు చేసుకోవచ్చు మీకు ఆడ కంపోస్టు టబ్బు కూడా ఉంది మన ఎరువు ఈ తోటలో వెళ్ళిన ఈ ఆకులు అవన్నీ కానీ ఎండుట ఆకులు ఊడ్చి రోజు తోట ఊడ్చిన ఆకులు లైఫ్ అయిపోయిన మొక్కలు ఎండిపోయిన మొక్కలు అన్నీ కూడా పీకి మనం ఆ టబ్బులో వేసుకొని వర్మీ కంపోస్ట్ లాగా తయారవుతుంది అందులో కాస్త మనం వర్మీ పానపాములను కూడా తెచ్చి వేసుకున్నట్టయితే అవి మంచి చక్కటి వర్మి ఎరువు కూడా తయారవుతుంది అయితే ఆ వర్మి ఎప్పుడు కూడా తేమ ఉండేలాగా చూసుకోవాలి తేమ ఉంటే తొందరగా కంపోస్ట్ అవుతుంది అలాంటి ఒకటి రెండు మూడు యూనిట్లు మనం మిద్దె తోటలో ఏర్పాటు చేసుకుంటే రెండవ సంవత్సరం నుంచి మనం అసలు ఎరువు కొనుక్కోకుండా మన స్వయం పోషకత్వం సాధించవచ్చు ఎరువు విషయంలో అయితే ఇప్పుడు మనం మట్టి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు విత్తనాలు అంటే మీరు ఇప్పుడు మన అందరం కూడా దేశీ విత్తనాలు అని చెప్పేసి ప్రతి చోట మనం అడుగుతున్నారు కానీ కొన్ని చోట్ల లభ్యం కావట్లేదు కొన్ని హైబ్రిడ్ తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ రెండు మూడు సార్లు రిపీట్ చేసేస్తున్నాం అయితే మీరు ఇక్కడ ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు లేదంటే మీరు ఏ విధంగా చేస్తున్నారు ఇది విత్తనాలకు సంబంధించిన జాగ్రత్తలు మిద్దె తోటల్లో పెరటి తోటల్లో మనం ఎట్లా తీసుకోవాలంటే నా దగ్గర ఒక ఐదు రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి ఈ ఐదు రకాలు గ్రామం నుంచి పెరటి తోటకు వచ్చి గోదావరికంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన బాపతివి ఈ ఐదు రకాలు ఏమిటి అంటే రామ మూలక అంటే దాన్ని మామూలుగా చెర్రీ టమాటో అని కూడా అంటారు రామ మూలక ఒకటి చెమ్మకాయలు చెమ్మ అంటే తమ్మ అని కూడా అంటారు ఆంధ్ర రాయలసీమల్లో తమ్మ అని కూడా అంటారు చెమ్మకాయలు తర్వాత ముండ్ల వంకాయలు ఆ తర్వాత దుంప బచ్చలి బచ్చలి రెండు రకాలు తీగ బచ్చలి ఆ బచ్చలి రకాలు తర్వాత ఇలా కొన్ని దేశవాళీ రకాలు కొన్ని ఏళ్ల తరబడి నాతో పాటు వస్తూ ఉన్నాయి అయితే విత్తనాల విషయంలో నేనేమి అంత రిజిడ్గా ఉండను ఏ విత్తనాలు దొరికితే ఆ విత్తనాలు నాటుకుంటాను మరి హైబ్రిడ్ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ సులువుగా దొరుకుతాయి తెచ్చుకోవచ్చు హైబ్రిడ్ విత్తనాల నుంచి కూడా మనం విత్తనపు కాయలు అలా మొదటి కాపులోనే ఓ రెండు కాయలు విత్తనానికి వదిలేసుకోవాలి వంగ హైబ్రిడ్ మీరు నాటారనుకోండి మొదటి కాపులోనే రెండు బలమైన వంకాయలను మీరు విత్తనానికి వదులుకుంటే ఆ చెట్ల లైఫ్ అయిపోయే లోపు అవి పండుబండి మీకు విత్తనాలు చేతికి వస్తాయి
హైబ్రిడ్ విత్తనాల నుంచి కూడా విత్తనాలు కట్టుకొని వాడొచ్చు. అయితే మొదటిసారి వచ్చినంత పంట అంత పంట ఎక్కువ రాకపోవచ్చు, కొంచెం తక్కువ వస్తుంది. మనం మార్కెట్ కోసం మనం పండించటం లేదు కనుక కొంచెం స్లోగా వస్తుంది, ఎక్కువ కాలం వస్తుంది. పంట క్వాంటిటీ విషయంలో చూసుకుంటే బాగానే వస్తుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా నీటి యాజమాన్యం అనేది మిత్తోటలో చాలా ఇంపార్టెంట్. చాలామంది మిత్తోట చేసే రైతులు వాటర్ అవసరం లేకపోయినా కానీ ఎక్కువ ఇవ్వటం అవన్నీ చేస్తున్నారు. అంటే మీరు ఏ విధంగా మీరు వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నారు? మొక్కలకు యాక్చువల్గా తేమ అవసరం కానీ నీరు అవసరం లేదండి. అదే మొక్క అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. ఇప్పుడు పిల్లలకు ఏ విధంగానైతే పసిపిల్లలకు ఫీడ్ ఇస్తారో అంతే ఇవ్వాలి, అంత క్యాలిక్యులేటెడ్గా ఇవ్వాలి. సహజంగా సాధారణంగా మిద్దె తోటల్లో జరిగే పొరపాటు ఏమిటంటే, జరిగే నష్టం ఏమిటంటే, నీరు ఎక్కువ పెట్టడం వల్ల లేదా తక్కువ పెట్టడం వల్ల మొక్కలు చాలా ఇబ్బంది పడతాయండి. నీరు ఎక్కువైనా ఇబ్బంది పడతాయి, తక్కువ అయినా ఇబ్బంది పడతాయి. అయితే ఎన్ని రోజులకోసారి పెట్టాలి అంటే అది లెక్కలు లేవు. కానీ ఒక ఒక బండ గుర్తు ఏమిటంటే, మట్టిని చూడండి, తేమ ఉంటే నీరు పెట్టనక్కర్లేదు. ఈ మట్టిలో తేమ లేదనుకోండి, పొడి పొడిగా ఉందనుకోండి, నీరు అవసరం. ఇంకో పద్ధతి, మీరు ఇలాగ మధ్యాహ్నం పూట ఒకసారి మిద్దె మీదకి వస్తే మొక్కలు కొంచెం కల తప్పి ఉంటాయి, వడలిపోయి ఉంటాయి, నీరు అవసరం అనుకోవాలి. ఈ నీరు కూడా మూడు కాలాల్లో ఏ సమయాల్లో పెట్టాలి అంటే, శీతాకాలంలో అయితే ఉదయం పూట నీరు పెట్టడం మంచిది. అది కూడా మీరు బోర్వెల్ ఆన్ చేసి కాస్త లోపల నుంచి వచ్చే నులివెచ్చని నీరును అట్లా పైపులు మనం అరేంజ్ చేసుకుని ఉదయం పూట అయినట్టయితే అలాగ బోర్వెల్ ఆన్ చేసుకొని శీతాకాలంలో, మీరు శీతాకాలంలో సాయంత్రం పూట నీరు పెట్టారనుకోండి తోటకి, రాత్రి మరింత చలి వేసి ఎక్కువ చలికి మొక్కలు జడంగా అయిపోయి ఎదుగుదల మందగిస్తాయి. అందువల్ల శీతాకాలంలో అయితేనేమో ఉదయం పెట్టండి, వేసవి కాలంలో అయితేనేమో సాయంత్రం నీరు పెట్టాలి. వేసవి కాలంలో మొక్కలకు మీరు సాయంత్రం నీరు పెడితే రాత్రి అంతా కూడా బాగా చల్లగా అది పదను కమ్ముకొని శీతలత్వం కాస్త ఎక్కువ డెవలప్ అయ్యి మరి మరునాడు వేసవి తాపాన్ని నుంచి కొంచెం వాటిని కాపాడతాయి. వర్షాకాలంలో వర్షం పడ్డ రోజు పెట్టక్కర్లేదు, వర్షం రెండు రోజులు పడకపోతే గమనించి దేనికి అవసరమో దానికే నీరు పోయాలి. ఒక రౌండ్ ముందు అన్నీ తిరిగి చూడాలి, ఎక్కడెక్కడ పొడి మట్టి ఉంది, దేనికి తడి మట్టి ఉంది చూసుకుని తేమ ఉన్న చోట నీరు పెట్టకూడదు. తేమ లేని వాటికి మట్టుకే నీళ్లు పోయాలి. వీలైనంత మేరకు మీరు ఈ ట్యాంకులోంచి లేదా నీరు ముంచి బకెట్తో ముంచి మరొక చేత్తో పోసుకోవటం పోసుకోవటం మంచి పద్ధతి. కాస్త ఈ శరీరం బాగా వ్యాయామం దొరుకుతుంది. మిద్దె తోట ఉంటే ఒక వ్యాయామశాల ఉన్నట్టు, ఒక ధ్యాన మందిరం ఉన్నట్టు కనుక మీరు స్వయంగా శరీర కష్టం కొంత చేస్తేనే మీకు మిద్దె తోట వల్ల కలిగే పొందే 100 లాభాలు పొందగలుగుతారు. అదే ఈ చెమ్మ, ఎందుకంటే మనకి చెట్లు పడిన ఆకులు అవన్నీ కూడా మనం మొదలు వేసినట్టే కొంత మల్చింగ్ లాగా ఉపయోగపడి తేమ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. గ్రహణ శక్తి, తేమను గ్రహించే శక్తి, నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు ఉండదు. అంచేత నేలలో కనుక మనం ఎరువులు సమృద్ధిగా పోస్తే తక్కువ నీరు కూడా పడుతుంది, అదే ఆవిరైపోయే శాతం తగ్గుతుంది. సో ఆ విధంగా మూడు కాలాల్లో కొంచెం కాలస్పృహతో మనం మొక్కలకు నీరు పెట్టడం మంచి పద్ధతి. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న సార్ ఇది. ఓకే. ఎందుకంటే మీరు అన్ని నిర్మాణాలు చేస్తారు, నీటి యాజమాన్యం చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. ఓకే. కానీ మనకి చీడపీడల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని మొక్కలు మాకు తెగులు వచ్చిందని, పురుగు వచ్చిందని అని చాలా కంప్లైంట్లు ఉంటాయి. అవునండి. కానీ మీ తోటలో ఎక్కడ ఇంతవరకు ఒక పురుగుని కానీ, ఒక తెగులు వచ్చినట్టు కానీ, ఒక ముడత కానీ నాకు అనిపించలేదు. అవును. అసలు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అంటే మన భూమిలో ఉన్న పోషకాలు సమృద్ధిగా ఉంటే ఇది రావా? అసలు ఏంటి, అసలు మీ తోటలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మీరు మొక్కలు బలంగా పెరిగితే, మొక్కల ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధక శక్తిని అవి బాగా కలిగి ఉంటాయి. ఇది మొక్కలకు, మనుషులకు, జంతువులకు అన్నిటికీ వర్తించే ఒక సాధారణ ఒక ప్రకృతి సూత్రం. మొక్కలు కనుక ఆరోగ్యంగా పెరిగితే, మరి మొక్కలు ఆరోగ్యంగా పెరగాలి అంటే ఏం ఉండాలి, ఏముంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయంటే సమృద్ధిగా వాటికి కావలసిన సారాలన్నీ కూడా మొక్కలకు మనం అందించాలి. దానికి ఒకటే బండ గుర్తు ఏమిటి, మీరు పశువులేరు, గొర్రెలేరు, మేకలేరు, ఏదైనా సరే పుష్కలంగా పోసినట్టయితే
ఆ సారాలను నెమ్మదిగా మొక్కలు గ్రహిస్తూ ఈ పశువుల ఎరువు పోయటం వల్ల ఇంకొక ఒక మొక్కలకు కలిగే మేలు ఏమిటంటే క్రమంగా ఈ సారాలను మొక్కలు గ్రహిస్తాయి. ఓకే, మీరు రసాయన ఎరువులు వేస్తే అకస్మాత్తుగా ఎరువు వేయటం అది అకస్మాత్తుగా మళ్ళీ లా తగ్గిపోవటం అలా సారాల సరఫరాలో అవాంతరాలు ఏర్పడతాయి రసాయన ఎరువుల వ్యవసాయంలో. ఈ సహజ ఎరువులు మనం పోసినట్టయితే మొక్కలకి పోషకాలు అందటంలో అవాంతరాలు ఏమీ ఏర్పడవు అన్నమాట. సో ఈ విధంగా ఇది మిర్చి ఈ మొక్కలు కనుక ఆరోగ్యంగా పెరిగితే సహజంగానే రోగ నిరోధక శక్తిని బాగా కలిగి ఉంటాయి, చీడపీడలు కూడా తక్కువ వస్తాయి, ఒకవేళ వచ్చినా అవే నయం చేసుకుంటాయి. ఇది ప్రకృతి సూత్రం. ప్రకృతిలో ప్రాణులు మొక్కలు అవి సహజంగా నేలలోంచి తగినంత సారం తీసుకుని ఆరోగ్యంగా ఉండి అవి రోగాలు ఏమైనా చీడపీడలు సోకినా కూడా తట్టుకుంటాయి. అథవా ఏమన్నా చీడపీడలు సోకితే మనము ఇందులో ముఖ్యమైన చీడపీడలు ఏముంటాయి, పెయిన్ ఒకటి ఉంటుందండి, రెండు మూడు రకాల పెయిన్ ఉంటుంది. ఆకులు అడుగు బాగాన పెయిన్ సోకి రసాలను పీలుస్తూ మొక్కలు గిడసవారిపోయేలా చేస్తాయి, ఎదగకుండా చేస్తాయి. పేను కొంచెం ఎక్కువ సమస్య మిద్దె తోటల్లో ఉంటుంది, పెరడు తోటల్లో ఉంటుంది, వ్యవసాయంలో కూడా ఉంటుంది. ఇక్కడే భూమి మీద చేసే వ్యవసాయంలో విపరీతమైన పురుగు మందులు స్ప్రే చేస్తారు చీడపీడల దశకు వచ్చిన తర్వాతనే. మనం మిద్దె తోటల్లో పెరడు తోటల్లో చీడపీడల విషయంలో మనం అంతగా మనం ఏమి రిస్క్ ఫేస్ కాము, ఎందుకంటే ఇది రసాయన ఎరువుల వ్యవసాయం కాదు, సహజమైన ఎరువులు ప్రకృతి సిద్ధమైన ఎరువులతో చేసే వ్యవసాయము. మొక్కలకు నిరంతరం పోషకాలు అందుతూ ఉంటాయి, దాని లైఫ్ అయిపోయేదాకా ఎరువులు అందుతూ ఉంటాయి, అందువల్ల అది ఆరోగ్యంగా పెరుగుతుంది, తన లోపల రోగ నిరోధక శక్తిని డెవలప్ చేసుకుంటుంది, చీడపీడలను అదే నివారించుకుంటుంది. ఒకవేళ అది పూతప్పి ఏదైనా ఇంకా ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్ల చీడపీడలు కనుక మొక్కల మీద ఏర్పడితే పేను లేదా తెల్లనల్లి ఈ రెండు సమస్యలు ఉంటాయి. పేను కనుక ఏర్పడితే బెండ మొక్కల మీద, వంగ మొక్కల మీద, బీర, సోర, కాకర, పొట్ల వీటి మీద ప్రధానంగా పేను సోకుతుంది. తోటకూర, చిక్కుడు మీద కూడా పేను సోకుతుంది. మొదటి దశలో పేను సోకిన మొదటి దశను మనం ఇలా గమనిస్తే ఆకులు అడుగు బాగాన కొంచెం అక్కడక్కడ పేను ఉంటే ఇలా చేతి వేళ్లతో ఇలా నలి చేస్తే పేను నివారణ అవుతుంది. లేదా ఆకులు పెద్దగా ఉన్నట్టయితే బెండ వంగ బీర ఆకులకు ముందు కింది వైపు నుంచి పేను సోకుతూ పైకి వస్తూ ఉంటుంది పేను. కనుక మనం కింద పేను సోకిన ఆకులను వెంటది వెంట కాస్త ముదురు ఆకులను పండుట ఆకులను తెంపి తోట నుంచి దూరంగా వాటిని పారేస్తే పేను చాలా మటుకు నివారణ అవుతుంది. ఉన్న లేత ఆకులకు ఏమైనా పెయిన్ ఉన్నట్టయితే ఇలా చేతి వేళ్ళతో కూడా నలిపి వేయచ్చు. ఇంకా ఏమైనా కాస్త పెయిన్ ఉంది, కొంచెం సమస్య ఉంది అంటే కాస్త వేప నూనె షాపుల్లో దొరుకుతుంది, లీటర్ నీళ్ళకి 10 మిల్లీలీటర్ల వేప నూనె లేదా 5 లీటర్ల వేప నూనె కలిపి మనం ఈ ఆకుల అడుగు భాగాలు పెయిన్ ఆకుల అడుగు భాగాలకు ఉంటుంది కనుక కాస్త మొక్కలను ఇలా వంచి మనం స్ప్రే చేయాలి. సాయంత్రం వేళల్లో చేయటం మంచిది, మొక్కల మీద మంచు లేనప్పుడు చేయాలి. ఉదయం పూట చేయకుండా ఇలా కాస్త ఎండెక్కిన తర్వాత లేదా సాయంత్రం పూట చేస్తే కాస్త పెయిన్ నివారణ జరుగుతుంది. ఇంతకంటే పెద్ద చీడపీడల నివారణ చర్యలు మిద్దె తోటల్లో ఏమి పెద్దగా పడవు. తోటలో ఆకుకూరలు, కూరగాయలు, పూలు అవన్నీ బాగా ఉన్నాయి. దానికి తోడు మీరు పండ్ల మొక్కలు కూడా చాలా పెట్టారు, జామ కావచ్చు లేదంటే బొప్పాయి కావచ్చు, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, అరటి, చాలా పండ్ల మొక్కలు ఉన్నాయి. దాదాపు మీకు బొప్పాయి 22 ఫీట్ల మొక్క కూడా నేను లాస్ట్లో చూశాను గతంలో. అయితే చాలా మంది భయపడుతుంటారు, అమ్మ ఇంత మిద్దె తోటలో ఇంత పెద్ద ఎత్తున వచ్చిందా అని. అంటే దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఎందుకంటే గాలి వచ్చినప్పుడు పడిపోయడానికి అవకాశం ఉంది కాబట్టి అది తట్టుకుని నిలబడే శక్తి ఉంటుందా దానికి? బొప్పాయి ఇంత ముందు ఉన్న చెట్టు అయితే దాదాపు 22 ఫీట్ల హైట్ పెరిగిందండి, దాని తర్వాత ఇది మళ్ళీ హైట్ ఉంది.
మిద్ది తోటల్లో అన్ని రకాల పండ్ల మొక్కలు పెంచుకోవచ్చండి. పండ్ల మొక్కలు బహువార్షికాలు కనుక ఒకసారి నాటితే సంవత్సరాల తరబడి ఉండాలి కనుక పెద్ద మడులు కేటాయించాలండి. అదొకటే తేడా. సైజు కొంచెం పెద్ద సైజు, పెద్ద సైజు, లోతు ఎక్కువ ఉండాలి. మడుల లోతు ఎక్కువ ఉండాలి. ఏ చిన్న చిన్న కొండల్లో కూడా పెట్టి పండించవచ్చు కానీ అది పెంచామంటే పెంచాం, పండించామంటే పండించాం, కానీ అది మన కుటుంబ అవసరాలకు సరిపోవు. కనుక మనం 2 ఫీట్ల లోతు, 3 ఫీట్ల లోతు ఉన్న మడులు, 4 ఫీట్ల పొడవు వెడల్పు ఉన్న మడులు అయితే శ్రేయస్కరం. ఓ 5 ఏండ్లు 10 ఏండ్లు పండ్ల మొక్కలు బాగా కాస్తాయి. అంచేత అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా మిద్దె మీద మనం పండించుకోవచ్చు. ఓకే కుటుంబం అయితే 2 మడులు కూరగాయ మడులు ఉంటే ప్రతి మూడో మడి పండ్ల మొక్క మడికి ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు వేసవి కాలంలో ఈ పండ్ల మొక్కల నీడ వల్ల, చల్లదనం వల్ల వేసవి నుంచి ఉపశమనం తోటకు కలగాలి అంటే మనకు తోటలో అక్కడక్కడ పెద్ద లోతైన మడులు కట్టుకొని పండ్ల మొక్కలు పెంచుకుంటే పరోక్షంగా తోటకు ఆ విధంగా వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. వేసవిలో కూడా అన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు. మనం షేడ్ నెట్ వేసే ఖర్చు అదంతా కూడా తగ్గుతుంది. ఇటు పండ్లు ఉత్పత్తి అవుతాయి, అటు కూరగాయ మొక్కలకు కూడా ఎండాకాలంలో మనం చక్కగా పెంచుకుంటుంది. అందుకని ఈ తోటలో అక్కడక్కడ పండ్ల మొక్కలు పెంచింది అందుకోసమే. పాక్షికంగా ఎండ పడుతుంది, పాక్షికంగా నీడ పడుతుంది. తప్పకుండా. మీరు మిద్దె తోట నిర్మాణం చేయడానికి దాదాపు 3-4 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. అంటే చేయడానికంటే మీకు ఉన్న అవగాహన పూర్తిగా ఇటుమైనా చేయటానికి. దాని తర్వాత అసలు ఏ విధంగా మీరు వెల్లోకి వచ్చారు, అంటే వెల్లో కంటే మీకు ఇక్కడ మిద్దె తోట ఉందనే విషయాన్ని బయట ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది? ఈ మిద్దె తోట 2010 జనవరి అలాగా ప్రారంభమైందండి. 2015 వరకు ఈ తోట అజ్ఞాతమైన తోటే, అజ్ఞాతంగానే ఉంది. ఆ మొదటి 5 సంవత్సరాలు అజ్ఞాత తోటే. హైదరాబాద్ లోపలి నుంచి కవులు, రచయితలు, జర్నలిస్టులు నా కోసం ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడ కూర్చుని తోటను చూస్తూ కబుర్లు చెప్పుకునేవారు. కానీ ఈ తోట విషయం వాళ్ళకేం పట్టేది కాదు, బాగుందని అనుకునేవాళ్ళు. మొదటి 5 సంవత్సరాలు అలా గడిచిపోయింది. హైదరాబాద్ సాహిత్య సభలకి అరుదుగా నేను వెళ్ళినప్పుడు అందులో ఒకరిద్దరు అడిగారు, మీకు మీకు టెరెస్ గార్డెన్ ఉంది. అప్పుడు మిద్దె తోట అనే పదం లేదు. అదేలేండి, మీకు టెరెస్ గార్డెన్ ఉందట, మంచి టెరెస్ గార్డెన్ ఉందట, మేము అంత దూరం వచ్చి చూడలేము, ఒకసారి ఒక ఫోటో పెట్టరా అని నన్ను అడిగారు. అడిగితే వాళ్ళ బిల్డింగ్ మీంచి ఒక ఫోటో తీసి ఫేస్బుక్లో, నేను 2015లో ఫేస్బుక్లోకి నేను ఎంటర్ అయినా మా అబ్బాయి తోసేసాడు ఫేస్బుక్లోకి. ఒక అకౌంట్ ఓపెన్ చేసి మీరు కొటేషన్లు రాస్తారు కదా, రోజు ఒక కొటేషన్ పెట్టండి, మా అటువంటి వాళ్ళు బాగా చదువుతారని అన్నాడు. అంతే, అదే ఆ ఫేస్బుక్ని ఎట్లా వాడాలో ఎలాగో తెలియదు అప్పటికి నాకు. 2015 డిసెంబర్, ఇలాగ ఈ డిసెంబర్లో, అదే డిసెంబర్లో నన్ను ఈ టెరెస్ గార్డెన్ ఫోటో ఒకటి పెట్టండి అని కొండేపూడి నిర్మల ఓ కవయిత్రి, వి ప్రతిమ అని నాయుడుపేట కథారచయిత్రి, వీళ్ళిద్దరు ఒక సభలో కలిసి అడిగారు. అడిగితే అప్పుడు ఆ పై బిల్డింగ్, వాళ్ళ బిల్డింగ్ మేము తీసిన ఒకే ఒక ఫోటో నేను ఫేస్బుక్లో, మొదటి ఫోటో అదే ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం 2015 డిసెంబర్లో ఆ ఫోటో నా ఫేస్బుక్ వాల్ మీద పెడితే ఊహించని విధంగా దాని గురించి లైకులు కొట్టడం, కామెంట్ చేయడం అవన్నీ వచ్చేసి వివరంగా కొంచెం ఇంకా డీటెయిల్గా ఫోటోలు పెట్టాను అని అడిగితే అప్పుడు నేను ఆలోచించుకున్నానండి, ఈ టెరెస్ గార్డెన్ కల్చర్ని ఇష్టపడుతున్నట్టున్నారు, కోరుతున్నట్టున్నారు, అయితే మనం ఏం చేయవలసి ఉంటుంది? నాకంటే వ్యవసాయంతో సంబంధం ఉంది కనుక ఇది పెద్ద విషయం కానట్టు మన పోటీ వాళ్ళకి అనిపిస్తుంది. కానీ నగరాల్లో పుట్టి పెరిగిన వాళ్లకు, వ్యవసాయం తెలియని వాళ్లకు ఇది ప్రతిదీ ఆశ్చర్యమే, ప్రశ్నే. అయితే టెరెస్ గార్డెన్ కల్చర్ని కోరుతున్నారు అనే విషయం కొంచెం నాకు అర్థమైంది వాళ్ళ ఆదరణ వల్ల. అయితే బాధ్యతగానే మనం ఈ కల్చర్ని ప్రచారం చేస్తే బాగుంటుంది. నేను రైటర్ని అయి ఉండటం వల్ల కూడా నేను ఇలా ఆలోచించడానికి ఒక కారణం, అంటే భావజాల రంగంలో రచయితలు పనిచేయాలి, మంచి ఐడియాలజీని పెంచాలి అని ఇలాంటివి ఉంటాయి కదా రచయితలకి. ఈ టెరెస్ గార్డెన్ కల్చర్ని కూడా ఈ ఫేస్బుక్ ఒకటి అందుబాటులోకి వచ్చింది, ఒక పత్రికలాగా ఇన్నాళ్ళు మనం ఏదైనా రాసినా అసలు వేసే అవకాశాలు కూడా ఉండేవి కావు కదా, దీన్ని ఈ విధంగా వాడుకోవచ్చు ఫేస్బుక్ను అని నాకు అనిపించింది. ఈ కల్చర్ వ్యాప్తికి వాడొచ్చునా అని అనిపించింది.
అయితే ఇందులో ఏమి చెప్పవలసి ఉంటుంది ఏమిటి అన్న ప్రశ్న నాకు ఎదురైనప్పుడు నేను ఏమనుకున్నానంటే గుడ్డిగా నేను రోజు పైన ఏదో పని అయితే చేస్తాను ఆ పని తాలూకు ఫోటోను ఆ పని ఎందుకు చేయాలి ఎట్లా చేయాలి ఇలాగా రోజు ఏ రోజు చేసిన పనిని ఆ రోజు పైన మిద్దె మీద ఏ పని చేస్తానో తోటలో కిందికి లైబ్రరీ గదిలోకి వెళ్ళి నంబర్ వన్ అని రాసి పోస్టు మిద్దె తోట పరిచయం అని రాసి నంబర్ వన్ అని వేసి ఆ రోజు నుంచి వరుసగా పోస్టులు రాసి రోజు ఒక పోస్టు రాసుకుంటూ వస్తూ ఉన్నాను ఇవాళకి 1211వ రోజు ఇవాళకి ఫేస్బుక్ పోస్టుల్లో ఆ విధంగా ఫేస్బుక్ వాల్ మీద సోషల్ మీడియాలోకి నేను ఆ విధంగా ఈ మిద్దె తోటను పట్టుకుని ఎంటర్ అయ్యాను ఆ ఫేస్బుక్ ప్రచారాన్ని చూసి ఒక పెద్ద జర్నలిస్టు ఒక దినపత్రికలో ఎడిటోరియల్ పేజీలో రాశారు ఇక అక్కడి నుంచి అది పత్రికలు టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళలోకి వెళ్ళిపోయింది మీరు మూడున్నరేళ్ల క్రితం మీరు కూడా ఈ మిద్దె తోటను ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు ఒక ఒక ఎన్నదగిన పుస్తకం లాగా వేయాలని ఉండే అప్పుడు మీరు మిద్దె తోట పుస్తకాన్ని మీరు 200 పేజీల కలర్ ఆల్బమ్ లాగా మీరు చాలా బాగా వేశారు అది ఆవిష్కరణ కూడా జరిగింది అదంతా మీకు తెలుసు మన వాళ్ళకి తెలుసు చాలా ఎందుకంటే సెన్సేషన్ అయింది ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఆ పుస్తకం వల్ల చాలా ప్రచారం కూడా జరిగిందని నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి ఈ సందర్భంగా అయితే ఇంకో మాట చెప్పాలి తలుచుకోవాలి అంటే ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి ఇంటి పంట ఆ మొదటి చిన్న ఎడిషన్ను సూర్యాపేటలో ఆవిష్కరింపజేశాడు అతను క్రాంతి అది ఇప్పటి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆవిష్కరించాడు ఆయన ఆ సదస్సులో నన్ను మాట్లాడమన్నప్పుడు నేను ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అర్థం కాదు టెర్రస్ గార్డెన్ ఇక్కడ ఒక మోడల్ టెర్రస్ గార్డెన్ ఈ ఊళ్ళో కడితే అందరు చూసి ఇన్స్పైర్ అవుతారని నేను ఆ మంత్రిని అడిగితే ఆ మోడల్ గార్డెన్ కట్టిస్తానని ఈ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఆ సదస్సులో అన్నారు 2 నెలల తర్వాత ఆయన సూర్యాపేటలో ఆయన ఇంటి మీద మిద్దె తోట కట్టించుకున్నాడు ఈ ఫైబర్ టబ్బులతో సూర్యాపేటలో కూడా ఇప్పుడు అన్ని వార్డుల్లో వాళ్ళు మిద్దె తోటల కల్చర్ వ్యాప్తికి వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆయన చేసేదైనా ఆయన వ్యక్తిగత చొరవతోనే చేస్తున్నాడు కానీ అది ప్రభుత్వంతో సంబంధం లేని వ్యవహారంగా సాగుతోంది అప్పుడు అతను అన్నది ఏమిటంటే మనం పైకి పై నాయకత్వానికి చెప్పడం కంటే చేతి చూపిస్తే వాళ్ళకి ఎక్కువ అర్థమైందండి వాళ్ళు ఒప్పుకుంటారని అతను అన్నాడు బహుశా ప్రభుత్వం బహుశా ఆంధ్ర గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఇప్పటి వరకు పెద్దగా శ్రద్ధ పెట్టలేదండి టెర్రస్ గార్డెన్ కల్చర్ మీద కానీ ఈ 15 ఏళ్ళ నా టెర్రస్ గార్డెన్ కృషి ప్రచారం వల్ల ప్రచారం చేయవలసి రావటం వల్ల టెర్రస్ గార్డెన్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నాకు అర్థం అవటం ఆరంభించింది అంటే నేను ఈ చెప్పటం అనే ప్రక్రియను నేను చేపట్టకపోతే నాకు కూడా ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయని నాకు తెలిసేది కాదు అసలు రైతుల్లాగా చేసుకుంటూ వెళ్ళేవాడిని ఏవో కూరగాయలు పండ్లు ఇంతే వాడుకునేవాడిని అదేమీ ఉండేది కాదు కానీ నేను దీని గురించి చెప్పడం మొదలు పెడితే చాలా విషయాలు మనసుకు అర్థమయ్యే విషయాలు చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట సో అందువల్ల ఇవాళ నగరాలు ఆధునిక నగరాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు 3-4 ఉన్నాయండి ఒకటి అధిక ఉష్ణోగ్రతలు 2వది గాలి పొల్యూషను 3వది ట్రాఫిక్ సమస్యలు 4వది జనుల ఆరోగ్యాలు చెడిపోవటం అంటే మిద్దె తోట సేద్యం చేయటం సేద్యం గురించి చెప్పటం వల్ల నాకు చాలా విషయాలు అర్థమయ్యి నేను అవన్నీ చెప్పటం ఆరంభించటం వల్ల ఈ నగరాలు ఆధునిక నగరాలు ఈ నగర ప్రజలు ఎదుర్కొంటున్న 4 ఈ ఇందాక చెప్పుకున్న 4 ప్రధానమైన సమస్యలు అందులో ఉండే అనేక ఉప సమస్యలకు ఈ మిద్దె తోటల్లో పరిష్కారం ఉంది అని నాకు అర్థమైంది అదే నేను ఈ మిద్దె తోట పుస్తక ప్రచురణ మీరు చేపట్టి దాన్ని రిలీజ్ చేసి అదొక పెద్ద ప్రచార ప్రాపగండ నిజానికి అప్పుడు ప్రారంభమైంది దాంతో అందరూ అందుకున్నారు ఆ ప్రచార పర్వాన్ని మిగతా వాళ్ళు కూడా చేపట్టారు అన్ని యూట్యూబ్ ఛానల్స్ అటు తెలంగాణ హార్టికల్చర్ శాఖకు అర్థమైంది ఆంధ్ర హార్టికల్చర్ శాఖకు కూడా తెలిసిపోయింది మీరు వైజాగ్లో మిద్దె తోట ఆవిష్కరణ పెట్టారు విశాఖపట్నంలో పెట్టారు గుంటూరులో పెట్టారు విజయవాడలో పెట్టారు హైదరాబాద్లో 3-4 చోట్ల పెట్టారు ఒక పెద్ద ఉద్యమంలాగా ఇది రూపొందడానికి అనేక మంది ఈ ఉద్యమంలోకి రావడానికి కూడా ప్రచారం చేయడానికి కూడా నిజానికి మిద్దె తోట పుస్తకం ఒక టర్నింగ్ పాయింట్ మిద్దె తోటల ప్రచార పర్వంలో మిద్దె తోట పుస్తకాన్ని వేసి ఆవిష్కరింపజేయటం మీరు మిద్దె తోట సదస్సులు పెట్టడం ఇప్పటి వరకు 49 మిద్దె తోట సదస్సులు జరిగాయండి 2 తెలుగు రాష్ట్రాల్లో అందులో ప్రధానమైన ఎక్కువ సంఖ్య మీరు జరిపిన సదస్సులు ఉన్నాయి తక్కినవి 1.5 ఇతరులు జరిపినవి ఉన్నాయి అయితే ప్రభుత్వ
ప్రోత్సాహం కానీ ప్రభుత్వ మద్దతు కానీ ఏమిటి అని మీరు అడిగారు కదా, హార్టికల్చర్ శాఖ నన్ను ఉపన్యాసకుడిగా పిలిచింది కొన్నిసార్లు. అవును, జగదీశ్వర రెడ్డి గారు ప్రయత్నం అక్కడ వ్యక్తిగతంగా ఆయనకు సాగుతోంది మంత్రిగా. అంతకు మించి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోలేదు. ఇందాక చెప్పుకున్న నాలుగు పెద్ద ప్రయోజనాల రీత్యా చెప్పుకున్నట్టయితే, ఈ హైదరాబాద్ నగరం మీద కనీసం 50,000 ఎకరాల టెర్రస్ ఉంది సేద్యం చేయడానికి అని ఒక వ్యవసాయ శాస్త్రవేత్త కవి జర్నలిస్టు దువ్వూరు వెంకట రామకృష్ణారావు ఉన్నాడు. ఆయన ఈ తోట చూడడానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఈ హైదరాబాద్ నగరం పైకప్పు అంతా ఇలా పచ్చబడితే ఎంతో బాగుండు అని ఆయన అన్నాడు. ఆయన ఏక చేయి మీద అతను ఒకే చేతి మీద అన్ని దినపత్రికలు అన్ని మాసపత్రికల్లో ఆయన ఒక దశలో ఆయన అంత ప్రచారం చేశాడు ఈ గార్డెన్ గురించి. మేము 2016లోనే మేము ముఖచిత్రం కూడా వేయడం జరిగింది. సో మీరు మాకు తెలియకుండానే మేము ముఖచిత్రం మీ దాని గురించి రాశాం రామకృష్ణ గారి ద్వారా. వల్ల ఇది అంటే మిద్దె తోటల కల్చర్ పెరగడానికి ఎంత స్కోప్ ఉందో నగరాల మీద, అందుకోసం నేను ఆయన మాటలు నేను గుర్తుకు తెచ్చుకొని చెప్తున్నాను. ఇది నాకు సంబంధించి ప్రభుత్వానికి నాకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇలా ఉన్నాయి. గుర్తింపు సమస్య అంటే నేను నాకేం గుర్తింపు సమస్యలు లేవు. నేను సాహిత్యం కూడా అందుకోసం నేను రాయలేదు. చేసుకుంటా పోతే గుర్తింపు వస్తుందని నమ్మిన వాణి నేను. అయితే ఈయన ఈ 5 ఏండ్ల ప్రచారంలో చూసుకుంటే 4.5 ఏండ్ల ప్రచార పరం అంతా ఒక ఎత్తు, ఈ 9 నెలల కోవిడ్ వైరస్ బ్యాక్గ్రౌండ్లో జనులు గుర్తించింది ఒక ఎత్తు. అవును, చాలామంది ఆదర్శంగా తీసుకొని మీ ఫేస్బుక్లో కానీ లేదంటే మీరు వాట్సాప్ ద్వారా ప్రచారం కానీ ఈ కోవిడ్ సమయంలో చాలా భారీ ఎత్తున ఈ మిత్తోట్లు వేసుకున్నారు చేస్తున్నారు. మనకు తెలియదు ఇక వాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళు కోవిడ్కు ముందు నాకు తెలిసిన మిద్దె తోట రైతులు 100ల్లో ఉండేవాళ్ళు. నాకు ఇప్పుడు అసలు నగరాల నుంచి మనకు చెప్తున్న వార్తల ప్రకారం అయితే చాలామంది చేస్తున్నారు. ఈ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి, ప్రకృతి వ్యవసాయం అనే విషయాలు బాగా చర్చలోకి రావటం వల్ల మిద్దె తోటల కల్చర్ బాగా పెరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోవాల్సిన విషయము నా లెక్క ప్రకారం అయితే ఒక మంత్రిని కేటాయించి, సిబ్బందిని కేటాయించి, డబ్బు కేటాయించి మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళ సిబ్బందిని పంపి వాళ్ళకు సలహాలు సూచనలు మట్టి నమూనాలు పరిశీలించడం, ఇది చేయండియా ఇది చేయండి అని చెప్పి ఈ హార్టికల్చర్ శాఖకి సిబ్బందిని పెంచి వాళ్ళు రౌండ్స్ కొట్టాలి. రైతులకు మొదటి సంవత్సరం కొద్దిగా సహకారం చేస్తే వాళ్ళు వేగం అందుకుంటారు, ఈ కల్చర్ పెరుగుతుంది. ప్రభుత్వాలు సహాయం చేయటమే కాకుండా సందర్భం వచ్చింది కనుక మన మిద్దె తోట సదస్సుల్లో చెప్తున్నాను, మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, మిద్దె తోట చట్టమో లేకపోతే జీవోనో ఏం చేస్తారో అది నిబంధనలాగా విధిస్తే ప్రభుత్వాలు ప్రజలు సమాంతరంగా ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి మిద్దె తోటల్లో పరిష్కారం. ఇప్పుడు మనకి దీనివల్ల ఆరోగ్యం ఖర్చు తగ్గుద్ది, కూరగాయలు తగ్గుద్ది, ప్రజల ఆరోగ్యానికి. ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేది ప్రజల ఆరోగ్యం కోసమే ఎక్కువ ఖర్చు పెడతా ఉంటుంది. కానీ హాస్పిటల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కొన్ని 1,000 కోట్ల రూపాయల ఖర్చు తగ్గుద్ది, మనం ఒక పక్కన కరెంట్ ఆదా అవుతుంది, చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. 100 ప్రయోజనాలు చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు సమయం లేదు కానీ మిద్దె తోటల వల్ల 100 ప్రయోజనాలు సార్. ఒక ఇంటి మీద మిద్దె తోట ఉంటే ఇంటి లోపల 3 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించవచ్చు. మీరు ఆ లెక్కన మొత్తం హైదరాబాద్ ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతల్లో 3 డిగ్రీలు తగ్గించారంటే మామూలు మాట కాదు. దీనికి నిజంగా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటుందని అయితే. ఇప్పుడు హార్టికల్చర్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారి ప్రోత్సాహంతో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ సబ్సిడీ రూపంలో భారీ ఎత్తున వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. మీ ద్వారా ఇంకెక్కువ ప్రచారం జరిగిందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. నేను వ్యక్తిగతంగా అంటే నేను వ్యక్తిగతంగా బాధ్యతతో ప్రచారం చేయడానికి కారణం ఏమిటో అది కూడా నేను చెప్పాలి. నేను సింగరేణిలో 27 ఏండ్లు పనిచేస్తే నాకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. నేను పెన్షన్ రుణాన్ని కూడా ఈ విధంగా, ఇది సమాజం కోరుతోంది, ఈ కల్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలో సమాజం కోరుతోంది కనుక నేను ఖాళీగా ఉన్నాను కనుక నాకు ఇది ఒక చక్కటి వ్యాపకం కనుక నేను ఆ విధంగా పెన్షన్ రుణాన్ని తీర్చుకోవడం కోసం కూడా నేను బాధ్యతగా భావించి రోజుకు 2-3 గంటలైనా సరే నేను ఫేస్బుక్ వాళ్ళ మీద ప్రచారం చేస్తున్నాను. నాకు కూడా ఉత్తమ టెర్రస్ గార్డెన్ ఇస్తారు, నాకు అవార్డు ఇచ్చారు మీరు. ఇది ప్రచార పర్వానికి సంబంధించి. థ్యాంక్ యూ. చూసారా, ఇది మన క్యాబేజీ ఆకు
క్యాబేజీ ఆకులు సజ్జపాయసం తిన్నో స్వయంగా రఘుత్తమ రెడ్డి గారు చేసిన సజ్జపాయసం ఇది మా చిన్నప్పుడు ఆకులు తినేవాళ్ళం మళ్ళీ ఈ రోజు మన మిత్తోడ రైతు గారితోటి సజ్జపాయసం తిన్నో ప్రతి ఒక్కరు కూడా ఈ మిల్లెట్స్ కూడా తిని మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి రఘుత్తమ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఓకే థాంక్యూ సార్ మార్కెట్లో దొరికే బొప్పాయి మీకు తెలుసు కదా పక్వానికి రాకముందే పచ్చకాయల్ని తెంపి రవాణా చేస్తారు మళ్ళీ రసాయనాల్లో ముంచి మగ్గ పెడతారు ఇది చూడండి చెట్టు మీద పండిన పండు వర్ణం రంగు ఎలా ఉందో మీరు చూడండి ఇలా మీకు మార్కెట్లో ఒక్క పండు కూడా ఎప్పుడు దొరకదు చాలా తీయగా ఉంటుంది బొప్పాయి పచ్చకాయల్ని కూరగా కూడా వండుకోవచ్చు బొప్పాయిని పండుగా కూడా వాడుకోవచ్చు బొప్పాయి ఆకుల్ని పేస్ట్ చేసి రసాన్ని పెస్టిసైడ్గా కూడా వాడుకోవచ్చు బొప్పాయితో అన్ని లాభాలు ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కలర్ఫుల్ పళ్ళు మీకు మార్కెట్లో ఎప్పుడు కనపడదు ఎందుకంటే పచ్చికాయలను కోసి మగ్గ పెడతారు సో ఇది చాలా తీపి ఎక్కువ ఉంటుంది ఈ పళ్ళలో సో ఇవి చక్కగా పొట్టు తీసుకొని వాడుకోవచ్చు సో చిన్న చెట్టు కనుక అక్కడ మనకు కాయ సైజు కూడా చిన్నగా వచ్చింది ఒక్కొక్క పండు 2 కేజీల వరకు కూడా వస్తుంది ఒక్కొక్క పండు సో అది మనకు ఆ మడిని కేటాయించిన మడిని బట్టి దానికి ఉండే సారాన్ని బట్టి కూడా వస్తూ ఉంటాయి సో అలాగా చాలా తీగ ఉంది సార్ మంచి పండు ఇంకంటే మనం మన మిద్ది మీద ఎటువంటి రసాయనం లేకుండా ఏమీ కొట్టకుండా కేవలం ప్రకృతి మీద ఆధారపడి మనం పెస్టిసైడ్స్ లేకుండా పండించిన పళ్ళు కాబట్టి అంత స్వీట్ ఉన్నాయి సార్ ఎక్కువ కాలం ఉండటానికి కూడా అవకాశం ఎందుకంటే మనం ఈరోజు టమాటాలు కోస్తే కెమికల్ ఈ 2 రోజే పాడైపోయే పరిస్థితి అదే మనం రసాయనాలు లేకుండా మిద్దుల మీద కానీ లేదంటే పొలాల్లో కానీ పండించిన టమాటా పళ్ళు మనం తీసుకొస్తే వారం 10 రోజులు కూడా చెక్కు చేరకుండా అలా ఉన్నా అంటే ఈ ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులు అన్నీ కూడా కొద్దిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి రసాయనాల మీద ఆధారపడ్డ వ్యవసాయం నుంచి వచ్చినవి తొందరగా చెడిపోతాయి అవును మిద్దె తోటల్లో కూడా మనకు వచ్చిన ఉత్పత్తులు కూడా చాలా నాణ్యమైన ఉత్పత్తులు బాగుంటాయి సార్ పక్షులు సహజంగానే మనం ఇక్కడ పచ్చటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే అన్ని రకాల పక్షులు వస్తాయండి ఆ పక్షులు రావడం వల్ల మనకు మేలు ఏం జరుగుతుంది తోటకి ఏం జరుగుతుంది అంటే పక్షులు కాస్త పురుగు బూసి వీటిని అన్నిటి తింటాయండి మొక్కల మీద సోకే పురుగులను అవి తింటాయి ఆ విధంగా పక్షుల వల్ల ఉపయోగం కూడా ఉంటుంది వాటి అవసరం కోసం అవి వస్తాయి చెట్ల దగ్గరికి మనకు ఇలా ఉపయోగం జరుగుతుంది తర్వాత కోకిలలు వస్తాయి పొద్దటిపూట పొద్దున్నే చాలా పక్షులు వస్తాయి దీనిలోకి మీరు పళ్ళ మొక్కలు పెంచినట్టయితే చాలా పక్షులు వస్తాయి రంగురంగుల పక్షులు కంఠస్వరాలు ఉన్నాయి మన మనసుకి సంతోషాన్ని కలిగిస్తాయి కళ్ళకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చెవులకు సంగీతాన్ని వినిపిస్తాయి ఇది నేచర్లో ఉండే సంగీతము బ్యూటీ ఇవన్నీ అదేవిధంగా వీటితో మనకు ఏర్పడే అటాచ్మెంటు ఆధునిక కుటుంబాలలో మీకు తెలుసు కదా చదువులు ఉద్యోగాల వల్ల పిల్లలు ఒక చోట తల్లిదండ్రులు ఒక చోట ఉండటం అసలు ఒంటరితనం ఉండటం వల్ల కూడా వీటితో అటాచ్మెంట్ల వల్ల మన మనసుకి కొంచెం ఉపశమనం కలుగుతుంది ఆ కారణంగా కూడా నేను వాటిని ఇక్కడ ఉండనివ్వడానికి వాటికి వాటి మంచి చెడ్డలు చూడడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను కనుక ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్కి సంబంధించి మనం గ్రహించిన విషయాలన్నిటి రికార్డు చేయాలని నేను అనుకున్నాను కనుక ఫేస్బుక్ వాళ్ళ మీద నేను గూఫీ సీరియల్ రాయడం 2 ఏండ్లు వారం వారం ఫేస్బుక్ సీరియల్ రాశానండి రాసే క్రమంలో నేను ఒక రకమైన డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయాను నేను అదే సబ్జెక్టును ఆలోచిస్తూ వెళ్ళిపోయాను తాత్కాలికంగా 2 ఏండ్లు సీరియల్ రాసి ఆపేశాను మీరు దాన్ని అంతా పుస్తకంగా వేసి పెద్ద ఎత్తున ఆవిష్కరింపజేశారు తెలుగు సాహిత్యంలో ఒక కుక్క మీద పెద్ద పుస్తకం రాయటం అనేది మొట్టమొదటిసారి మేము రాయటం మీరు వేయటం ఆ విధంగా అంటే జంతువులు పక్షులు ఈ ప్రకృతి వ్యవసాయం ఇదంతా ఒక సబ్జెక్ట్ సమస్త జీవరాశులు మనం ఉంటేనే ప్రకృతి వ్యవసాయం కూడా సజావుగా సాగాలి అంటే ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉండాలి మనిషి కూడా ఈ ప్రకృతి స్వభావాన్ని పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకూడదు దురాశ మరీ దురాశ పనికిరాదు కొంచెం సామాజిక బాధ్యతతో రైతులు కూడా ఆలోచించాలి ఇలాంటి లక్షణాలు ఏవో ఆ పుస్తకంలో దాని పెంపకంలో నేను గ్రహించి నేను రికార్డు చేసిన విషయాలు సార్ కొత్తగా ఇప్పుడు మిద్ది తోట పెట్టుకునే వాళ్ళకి మీరు చిన్న సూక్ష్మంగా ఎలాంటి సలహా ఇస్తారు ఒక మాటలో చెప్పాలంటే డబ్బు సంపాదించడం అవసరమే
ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే ప్రశ్న కంటే ఎంత ఆరోగ్యవంతమైన తిండి తింటున్నారు అనేది అసలు ప్రశ్న. మీరు ఇంత డబ్బు అవసరాలకు మించి బోల్డ్ సంపాదిస్తున్నారు కావచ్చు, మీకు అవకాశం రావటం వల్ల అవకాశాలని చేజిక్కించుకోవడం వల్ల ఎలాగో మీరు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి బాగా డబ్బు అవసరాలకు మించి కూడా సంపాదిస్తున్నారు ఇవాళ చాలామంది. కానీ ఏం తింటున్నారు? ముప్పూడల పెస్టిసైడ్స్ తిండి తింటున్నారు, మళ్ళీ హాస్పిటల్ పాలవుతున్నారు, బిల్లు అక్కడ కడుతున్నారు, సరిగ్గా ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు. ఒక మిద్దె తోట ఉంటే నిజానికి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఒక మిద్దె తోట ఉంటే మీరు జిమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఒక మిద్దె తోట ఉంటే మీరు ధ్యాన మందిరం వెళ్లాల్సిన అవసరం లేదు, ఒక మిద్దె తోట ఉంటే మీ కుటుంబ సంబంధాలన్నీ సజావుగా ఉంటాయి, కుటుంబ సభ్యుల మధ్య ఒక ఉమ్మడి సబ్జెక్ట్ ఉంటుంది. సో అందువల్ల ఎంత సంపాదిస్తున్నారు అనే దానికంటే కూడా ఏ క్వాలిటీ ఫుడ్ తింటున్నారు అనేది ఒక ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. మీరు పిల్లలకు సంపాదించేలాగా అయితే పెడుతున్నారో, కానీ పల్లెరాల్లో మీరు ఏం పెడుతున్నారు? మళ్ళీ మూడు పూటల పెస్టిసైడ్ తిండి పెడుతున్నారు. ఆ ఒక్క పాయింట్ నుంచి మీరు ఆలోచిస్తే మీరు కొంత ఆ సంపాదన సమయాన్ని తగ్గించి మీరు మిద్దె తోటల కోసం వారు ముఖ్యమంత్రి కానీ, వారు సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఉద్యోగి కానీ, వ్యాపారి కానీ, గృహిణి కానీ, రిటైర్డ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే రోజు అరగంట మిద్దె తోట సేద్యం స్వయంగా సొంత చేతులతో చేస్తేనే దీనివల్ల కలిగే 100 లాభాలు వారు పొందుతారు. పని వాళ్ళ మీద ఆధారపడి మిద్దె తోటలు సేద్యం చేయకూడదు. చేస్తే ఆ ఫలితాలు 100 ఫలితాలు మీకు అందవు, కొన్ని ఫలితాలే అందుతాయి, తక్కిన ఫలితాలన్నీ పోతాయి. కనుక సొంతంగా మీ సంపాదన సమయాన్ని, మాకు సమయం లేదు అనేది ఉట్టి సాకు మాత్రమే, మీరు అవసరాన్ని గుర్తిస్తే తక్కిన ఎక్కడో మీరు సమయాన్ని తగ్గించుకొని ఇక్కడ పెంచుకొని తప్పనిసరి చేసుకుంటారు. కనుక నేను చెప్పగల మాట, నేను గ్రహించిన మాట, నా అనుభవంలోకి వచ్చిన మాట ఈ మాట మాత్రమే నేను చెప్పగలను. ఆ తర్వాత 10.5 ఏండ్లుగా దాదాపు రోజు కొటేషన్లు రాస్తున్నాను, 30,000 పైచులకు అయినాయి ఆ కొటేషన్లు. ఇది 10.5 ఏండ్లు రోజు చేస్తున్న కృషి. అంచేత నేను రాయడం ఆపలేదండి, నేను రాస్తూనే ఉన్నాను. అంత పూర్వం 500 పేజీలు రాస్తే నిజానికి ఇప్పుడు సోషల్ మీడియా ఫేస్బుక్ వేదికగా నేను కనీసం 2,000 పేజీలు భిన్న ప్రక్రియల్లో రాస్తున్నాను. టెరెస్ గార్డెన్ ప్రచారం ముఖ్యమా, రచన ముఖ్యమా అంటే రెండూ ముఖ్యమే. టెరెస్ గార్డెన్ అనేది ఆచరణ పార్టు, ప్రకృతి పార్టు. మనుషులు సామాజిక మార్పుకు కృషి చేయాలి అంటే ఆరోగ్యవంతులై ఉండాలి సార్. అంచేత నేను రచనా వ్యాసంగాన్ని ఆపేసి మిద్దె తోట కల్చర్ ప్రచారం వైపు రాలేదు సార్. రచనా వ్యాసంగానికి తోడుగా మిద్దె తోట కల్చర్ని కూడా స్వీకరించాను. రచయితలు సామాజిక స్పృహలో స్పృహతో పాటు పర్యావరణ స్పృహ, వ్యవసాయ స్పృహ, ఇతర అనేక ఆరోగ్య స్పృహ, ఇట్లాగ అనేక మానవ నిత్య జీవితంలో మా మనిషికి అవసరం పడే అన్ని అంశాలను రచయితలు స్వీకరించి చాలా పరిపుష్టమైన రచనలు చేయాలని నేను అనుకుంటాను. కనుక నేను రచనా వ్యాసంగాన్ని కథా రచనను లేకపోతే సామాజిక బాధ్యతతో రాసే జనులతో మన ఆలోచనలు పంచుకునే ఒక ప్రక్రియను ఆపేసి నేను ఇటు రాలేదు సార్. నిజానికి అంత పూర్వం కంటే మిద్దె తోట రైతుగా, ప్రచార కార్యకర్తగా ఏక సమయంలో నేను చాలా వైవిధ్యభరితమైన రచనలు చేశాను, చేస్తూ ఉన్నాను. కనుక నా దృష్టిలో 2-1 ఒక కొత్త సబ్జెక్టును నేను స్వీకరించానే తప్ప నేను రచనా వ్యాసంగాన్ని వదిలేయలేదు. ఇంకా ముందు ఏమేమి అనుభవంలోకి వస్తే అవన్నీ కూడా స్వీకరించాలని నాకుంది. అలా ఎంత ఎక్కువ స్వీకరించి రచయిత రాస్తే అంత సమగ్రత కూడా రచనల్లో వస్తుంది, జనానికి అంత ఉపయోగపడతాయని నేను అనుకుంటాను సార్. ఇది నా అవగాహన. ఓకే, థ్యాంక్ యూ రఘుత్మడి గారు. మరొక కార్యక్రమంలో మరో మిత్రుడు రైతుని కలుద్దాం, వారి యొక్క పూర్తి విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ మిద్దె తోట వేయండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రకృతి జీవన విధాన సాధనకు మిద్దె తోట సరైన సాధనం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఓకే, తీరొక్క మిద్దె తోటలు, డాబా సాగు మెళకువలపై సమగ్ర వీడియోల కోసం రైతు నేస్తం టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.